మనసుల్లో నీలాలిత్య గుణము సద్ధర్మవతులలో సహన సోశీల్యం బుద్ధి కుశలతలోని విద్యా వివేకం నీవుగా మానోము దేవిగా నాలోని జీవిగా నిన్నెప్పుడు సేవింతు నాదైన గుండే నీ గుడిగా కుదురైన బడిగా నిండు పూదండగా నీ నిలుచుకొండగా రాజరాజేశ్వరి ఓ జగన్ రోజులు మారిపోయాయా వెనకడికి అవతకోళ్ళా కొట్టినా తిట్టినా పడుంటానికి ఇప్పటివాళ్ళు సంఘాలెడతారు ఇంకేమైనా ఎడతారు మనం కూడా కొట్టకుండా తిట్టకుండా మెల్లగా దువ్వి చెప్పు కింద తేళ్ళ నొక్కి పెట్టుంచాలే అంతే ఉన్నిశ్చిక తరగ అటెక్కడికయ్యా జారుకుంటున్నావు నిన్న రక్క అడిగితే మధ్యలో తోక జాడించకుండా గొర్రెల మందలా నా వెనకమాలే ఉండండి ఎవడు సంఘం పెట్టుకున్నా నేను చక్రం అడ్డేస్తాను నమస్కారం రాయుడు గారు ఏమయ్యా కారణం నిన్ను ఎప్పుడనగా రమ్మన్నాను నువ్వు ఎప్పుడొస్తున్నావు ఇప్పుడంటే ఆయనకి తీరింది కోప్పడకండి ఊళ్ళో పాలేళ్ళంతా కలిసి సంఘం పెట్టారని తెలిసి నిజమో కాదో కనుక్కుందామని నిన్ను ప్రశ్న ఎత్తానయ్యా చిత్తం అడగండి అసలు నువ్వెవరివి ఈ గ్రామానికి మీరు రాజులు నే మంత్రిని మరి ఆ మంత్రులు చేసే ఎదో పని ఏదో చేయక నా పనులని నేను ఎత్తినేసుకుంటావు ఎందుకు పూజ చాలా బాగా జరిగింది ఆ తల్లి శక్తిగల చాలా మహాచింగల్ తల్లి ఆలయంలో కూడా అడుక్కుని వాళ్ళు పెడదక్కోపోయిందో వెళ్ళి ఆ పిల్ల ఎవరనుకున్నారు పూజారి గారు చిన్నమ్మాయి అలాగా ఎందు పాప దయచేయండి దయచేయండి ఎంత కాలానికి దయగలిగింది ఏం చేయని కేశవ శాస్త్రి క్షణం తీరుకుండి రావట్లేదు నాకు నేను కూడా విష్ణుమూర్తి పుట్టిన నక్షత్రంలోనే పుట్టానంట కాకపోతే ఆయనకి చక్రం చేతిలో ఉంది నాకేమో కాళ్ళలో ఉంది గ్రామ సంచారం ఎక్కువైపోయింది నాకు ఈ గ్రామానికి సింహం లాంటి వారు తిరక్క తప్పుతుందా ఒక్కసారి లోపలికి దయచేసి అమ్మవారి ఆశీర్వచనం తీసుకెళ్ళండి ఇక్కడి నుంచే పెడతాను లేదా అన్నం ప్రసాదం ఇచ్చే చిల్లర్ లేదే జేబులోను రాయుడు గారు దేవుడి దగ్గర కూడా దర్జాగానే అందుకుంటారు మా తాత ముత్తాతలు కూడా అంతేనంట టాటస్ టాటస్ చూసుకోవద్దు మరి పత్త అరే ఊరుకమంటుంట గేతంతది ఊరుకమంటాడు మీ కదని చెప్పేది ఇదిగో అమ్మా బొమ్మ అని పిలవకుండా ఉంటే ఊరుకుంటాను అదేటా కుదిరింది నేను మీ నౌకర్ని మిమ్మల్ని అట్టాకే పిలవాలి కాదు కాదు మనం చుట్టాలం అందుకే బావా అని పిలుస్తాను చుట్టాలం అయినా మీ డబ్బున్నోళ్ళు మీతో చనువుగా ఉంటే నా నోటి కాడ కూడే పోద్ది ఏం పోదు నా వాట ఆస్తిని
మా నాన్న తో చెప్పి నీ పేరు రాయిస్తాను నువ్వు కూడా డబ్బు గలవాడు అవుతావు అవుతాడు అవుతాడు ఏమే సందలడ్డాక చదువుకోక ఆ పాలేర అవుతూ ఊసులంటే నీకు పాలేరేం కాదు నాకు బావ అవుతాడు బావా పచ్చి బద్దల ఏరా దూర బంధువు కదా అని చేరదిట్టే పనులు చేయడం మానేసి వరసలు కలుగుతున్నావా అయ్య బాబు లేదండి అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారండి ఇదిగో అమ్మాయి గారికి ఇమ్మాయి గారిని పిలవద్దన్నానా మరేమని పిలవమంటావే సిగ్గు లేకపోతే సరే ఇదిగో నీకే సిగ్గు సరం లేదు ఏం కూసావే పద నో నీ బాబులో చెప్పి ఏం చేస్తాను బాబుతో చెప్పి నిన్నేం చేస్తాను చూడు పదవే అబ్బా మొదలైంది కురుక్షేత్ర యుద్ధం అన్న 18 రోజులకు ముగిసింది గానీ మీ తగు మాత్రమే సచ్చేదాకా తెగేట్లేదు ఏమైంది ఈది పెత్తనం చేయడం తప్ప ఇంటో పిల్ల ఏం చేస్తున్నా కనుక్కోవడం ఉందా అసలు విషయం ఏంటి నీ కూతురు ఆ ఎందుకులే మంచి చెప్పినా చెడుగానే ఉంటది ఇప్పటికే సవితల్ని చదువుకోనివ్వకుండా అత్మాన అటవెని సాక్రిఫైస్ చేస్తూ రాసి రంపాను పెడుతుందని 10 మంది చెప్పుకుంటున్నారు దీని తోటిది ఆ పూజారి గారి కూతురు 10వ తరగతి దేశం మొత్తం మీద పట్టున పాస్ అయింది పేపర్లో ఫోటో కూడా వేశారు ఇదేమో తాటాకుల మీద కూకోక ముందే 7వ తరగతిలోకి వచ్చినా ఇంకా అందుట్టోనే ఉంది అబ్బబ్బబ్బా ఆపవే అమ్మా కాముడు మీ అమ్మ చెప్పినట్టు చక్క చదువుకో రాదితే ఛీ ఇది నాకు అమ్మ కాదు చూసావా చూసావా కన్న తల్లి కంటే కూడా ఎక్కువగా చూసుకుంటున్నా నన్ను అమ్మ అని పిలవడానికి దన్నో రావడం లేదు ఎట్టా పిలుస్తుందే కనకం నీకంటే రెండేళ్లేగా చిన్నది ఆ మా నాన్న కంటే నువ్వు కూడా రెండేళ్లేగా చిన్న నిన్ను నేను పిలవట్లా మొగుడా అని తెస్తారో లేదు నువ్వైనా దాన్ని ఓదార్చు తల్లి మనం ఆడుకున్నావా మా చుట్టి నా మాట వింటుంది కదూ పొద్దున్న ఆడుకుంటానికి రమ్మంటే రాలేదుగా తప్పైపోయిందిలే లంపలేసుకుంటా చూడు ఇప్పుడు ఆడుకున్నావా ఏమాట అమ్మా నాన్నలాట వసారాలు ఆడుకుందాం మా బుచ్చి తల్లి దా కూర్చో చిట్టి నేనేమో అమ్మనంట మరి నువ్వేమో కాదు కాదు నేనే అమ్మను అయితే సరేలే మరి నాకేమండి పెడతావు వేడి వేడిగా గార్లెట్ పెడతాను నాకు బోలే కావాలి అబ్బబ్బాగమే లాచూసి పప్పు నానబెట్టాను పిండి రుబ్బి వేడి వేడిగా వేసి పెడతాను తొందరగా పెట్టాలి మళ్ళీ బాబా ఈ పిల్లతో ఆగలేక చేస్తున్నానమ్మా ఇది పప్పు ఇది పెరుగు ఇది పాయసం ఇది అన్నం ఇది మనం ఎలాగూ వాళ్ళకి అన్నం పెట్టలేమని తెలిసి ఆకలి కాగలేక వాళ్లే స్వయంగా వండుకు తింటున్నారు మళ్ళీ పిండివంతలో పెడతానండి చాలు కలిపి నిండిపోయింది
రూటిను నాకు నిద్రొస్తుంది. అయితే నిద్రపోని తీసి కొడతాను. నిన్ను చావాలి పట్టే కానీ నిద్ర పట్టదు. చో అచ్చుత ఆనంద చో చో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అదేంటి పొంతలు అట్ట కూర్చుండిపోయా? శాలుడు మాలుడు కరణం గారు వెళ్ళిపోయారు. అవును వెళ్ళిపోయాడు. తీసుకోండి పద్మరాశి మూడో కైపి అమృతమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తు అఖండ అఖండ మత్తెక్కింద అఖండ మత్తు ప్రాతరస్తు. అయితే కాయ ఇచ్చేయండి. ఏమే నువ్వేడు పాపుతావా నన్ను కూడా కోరస కలపంటావా? రోజు ఉన్న ఏడుపేగా పట్టించుకుంటారా పాడా? పట్టించుకుంటానే పట్టించుకుంటాను. పట్టించుకుని చేసేదే ఉంది. మీ నాన్న ఏమన్నా నిచ్చాగ్ని హోతుడా ఘనపాట అర్చక పదం విప్పించడానికి? కలకంటి కంటి నీరు ఇంట్లో ఒలగకూడదు అన్నాడు గాని చారులో ఒలగకూడదు అనలేదు కదా. పర్వాలేదు పోసుకుంటాను. అరేబియా సముద్రం వాటర్ లా ఉంది. చాలండి మీ మెచ్చుకోలు మాటలు. మా నాన్నని గుళ్ళో పూజారని చేస్తారా లేదా? ఆ వెధవ పూజారి పోస్ట్ లో ఏముంది? రెండు కొబ్బరి చెప్పలు నాలుగు అరటి తొక్కలు తప్ప లేకే పాతిక ఎకరాల మాన్యం ఉంది. ఏమే నీకెట తెలుసే? పొన్నమి నాడు మీరే చెప్పారుగా. ఏమండి మా నాన్న పూజారైతే ఆ పాతిక ఎకరాల ఆదాయం మనకే వస్తుందిగా. అమ్మా అమ్మా ఎన్ని తెలివితేటలు వచ్చాయో నీకు. అందుకే పూర్వం రాజులందరూ ఆడవాళ్ళు చెప్పినట్టే రాజ్యాలు వెళ్ళేవాళ్ళుట. ఇక వేసేయి నీ ఏడుపు కానకట్ట. ఇక నీ గీచిన గీటు దాట. అందుకో గీతామకరందం. ఏమండి ఈ పుస్తకంలో చెప్పినట్లు నేను ఏ జాతి స్త్రీనండి? ఏ పుస్తకంలోనే? ఈ పుస్తకంలో. చూడ్డానికి మెత్తగా ఉంటావు. గీతా మకరందం అట్టచాటున వాత్సాయనుడు కామసూత్రాల పుస్తకం ఉన్నట్టు నువ్వెట్టా పసిగట్టావే? పసిగట్టాను చెప్పండి. అబ్బా బుగ్గ మీద నఖక్షతం వేశారంటే నేను హస్తిని జాతి స్త్రీనన్నమాట. నిన్న హస్తిని జాతి మనస్తత్వాన్ని గురించి చెప్పాను కదండి, ఈ పూట పద్మిని జాతి స్త్రీ గురించి. పద్మిని జాతి స్త్రీయా? చెప్పు చెప్పు. మరి మా మామగారిని గుళ్ళో పూజారిని చేస్తానని వాగ్దానం చేయండి. చెయ్యి. మొత్తానికి నీ కరణం బుద్ధి పోనించుకున్నావు కదయ్యా, కాలి తీసి మెడకత్తావేంటి? కేశవ శాస్త్రిని తీసేసి ఆ స్థానంలో మీ మామ నేను వేయలేనయ్యా. నా చేతులు రావు. అబ్బో ఆ శాస్త్రి గారు మీరు అనుకున్నంత మెత్తటి వాడేం కాదు, చాప కింద నీరు లాంటి వాడు. ఎప్పుడూ ఆ పాతిక ఎకరాల మాన్యానికి ముప్పు తెస్తాడు. ఓయ్ కరణమా, కేశవ శాస్త్రి అంత మొగోడైన రోజున ఏం చేయాలో నాకు తెలుసుగానే నువ్వు పాట మొదలెట్టవా? పద్మిని జాతి స్త్రీ గురించి చెప్పు. నమస్కారం కేశవ శాస్త్రి గారు. ఓ తమరా, ఏమిటి ప్రాతకాలం ఇలా దయచేశారు? ఏంలే ఇవాళ రాయుడు గారింటో ఆబ్దికం. ఓ ఏమిటోనయ్యా, పాతిక ఎకరాల సుక్షేత్రమైన మాగాణున్న గుడికి పూజారువు నువ్వు, నిన్నొచ్చి స్వయం పాకం తీసుకెళ్ళమనడానికి నాకు నోరు రావటంలే. నీకేం నువ్వు బాగానే నవ్వుతావు, నీ పొట్ట కొడుతున్న ఆ రాయిని చూస్తే నా కడుపు మండుతుంది. ఆ దేవి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇహన్ అన్నిటికీ అలా సరిపెట్టుకుంటే సరిపోతుందటయ్యా. పాతిక ఎకరాల సుక్షేత్రమైన మాగాణి దమ్మిడికి పనికిరాని బంజరు భూమిని ఆ పాపాత్ముడు రాయించాడు, ఈ పాపిష్టి చేతులతో రాశాను. నా మాట విని ఒక్క పిటిషన్ తగిలిస్తావా? ఆ దేవికే భూమి మీద మమకారం లేనప్పుడు నాకు దేనికి? ఆ దేవికి మమకారం లేదా నీకు వచ్చి కనపడి చెప్పిందటయ్యా. ఆ పాతిక ఎకరాల మాన్యం నీ చేతికి వస్తే
స్వయంపాకం తీసుకునే ఈ చేతులతో 10 మందికి నిచ్చాన దానం చేయొచ్చు. పొనివండి చూడండి, ఈ ఊరికి మీరు కరణం గారు, అన్నీ తెలిసిన వారు. ఈ అర్జీలు గొడవలు ఏమీ లేకుండా ఆ సమస్యదో మీరే పరిష్కరించండి. ఈ కేశవ శాస్త్రం నమ్ముకునే కంటే కుక్క తోక పట్టు గోదావరి ఏదొచ్చు. ఇదిగో కేశవ శాస్త్రి, ఆ స్వయంపాకం అన్న పట్టుకెళ్ళు. చెన్నయ్యమ్మని చెప్పేది ఇంకోరేంట్రా చెప్పరా. ఇదిగో పెద్ద రాయి చెట్టు పడిపోయిన తుఫాన్ అనుకో, ఇదిగో ఎక్కడ సేరే నేను ఇక్కడ. దీపాలామాస ఆరు కొలిశాడు, ఇదిగో ఈ దీపాలామాస. ఇదిరా దీపాలామాస అట్టాగా సప్పు. సంక్రాంతి పండుగ 10 కొలిశాడు, మళ్ళీ తుఫానికేమో 5 కొలిశాడు, మళ్ళీ శాస్త్రి తుపానికి కొలిసాలంటో తుపానికి సేరాలంటో సరిగ్గా చెప్పరా, ఏదో తట్టుకోడక. అబ్బా మళ్ళీ సంవత్సరం వచ్చిన తుఫాన్ రా, మన ఈ స్కూల్ పాకలు పడిపోలా. ఆహా అప్పుడు కొలిశాడు అట్టగా చెప్పరా అప్పిగా. ఒరే అని చెప్పనేంట్రా. మళ్ళీ సంక్రాంతి పండుగ 10 కొలిశాడు, మళ్ళీ సంవత్సరం దసరా పండుగ 6 కొలిశాడు, మళ్ళీ శ్రీరామనవమికి 5 కొలిశాడు, మళ్ళీ సంవత్సరం దీపావళికి 10 కొలిశాడు, మళ్ళీ అబ్బా మళ్ళీ కింద ముట్టుకోలేదు. సంవత్సరానికి 18 బత్తాల కాడికి 4 సంవత్సరాలు, ఇక నీకు 8 వస్తాయి అంటున్నాడు దొర. మరి నాకేమో 20 పైనే లెక్క తేలుతుంది. నువ్వు చెప్పరా నాకు ఎన్ని వస్తాయి అంటావు? 8 అనుకుంటారా? దొర అబద్ధం ఆడతాడు అంటావు, నువ్వు చెప్పరా. అరే ఇంకా ఎక్కువ రావాలనుకుంటారా? మొదటి ఏడాదిమో 2 మిగిలినాయి కదా, రెండో ఏడాది ఏమో అరే ఎన్ని మిగిలినారా? 3 మిగిలాయి. మూడో సంవత్సరం 7 మిగిలాయి. నాలుగో సంవత్సరం 11 మిగిలాయి. మొత్తం రావాల్సింది 23 బస్తాలు. అమ్మా అమ్మా నా కడుపులో చల్లపోతావు కదమ్మా, ఎందాకటి నుంచి యదవు నా కొడుకులందరూ నా ప్యానల్ తోడెత్తున్నారు. అమ్మాయి గారు మీరు చెప్పింది రైటే కదా. కరెక్ట్, మొత్తం రావాల్సింది 72 బస్తాలు, ఇచ్చింది 49, ఇవ్వాల్సింది 23 బస్తాలు. అమ్మా అమ్మా అది కాస్త కాగితం మీద వేసి అమ్మా, లేకపోతే మళ్ళీ మొక్కలు అడుగు తప్పుద్ది. తర్వాత ఇంటికి రండి రాసిస్తాను. అతగే నేను చెప్తే విన్నారంట్రా. రే శంకరమ్మ కొరుతున్నారా, లేవండి లేవండి. ఏమిటో వీరేశు అందరూ ఇక్కడే సమావేశమయ్యారు, తినాలండి బాబు గారు. ఏమిటి విశేషం? అప్పిగాడి జీతం గింజల్లో లెక్క తేడా వచ్చిందండి, తేలుతున్నా. ఓ అంటే మీ సంఘం అప్పుడే పనిచేయడం ప్రారంభించింది అన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. దొరగారు గేదెల కోసం మీ అడిగిన మీ అప్లికేషన్ తీసుకెళ్ళి ఇచ్చానయ్యా, మీ రుణాలు త్వరలోనే మంజూరు అయిపోతాయి, నేనే స్వయంగా కాగితాలు తీసుకొచ్చిస్తాను. మీలాంటి బాబులుంటే మా పేదల కట్టాలు గట్టెక్తాయండి బాబు గారు. ఇందులో నాదే ఉంది వీరేశు, 10 మంది కలిసికట్టుగా పనిచేస్తే ఆ కొండ మీద కోతి దిగొస్తుందయ్యా. అవునండి బాబు గారు, ఉంటామండి బాబు గారు. ఏమ్మా గాయత్రి బాగున్నావా? మీ అమ్మ ఏం చేస్తుంది? లోపల ఉంది అమ్మా. ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చానక్కయ్యా. బావగారు అంతా బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాం. ఏమిటి ఇలా చెప్పా చేయకుండా ఊడిపడ్డావు? అదే ఏముంది, యాత్ర స్పెషల్ బస్ శ్రీశైలం పెడుతుంది కదా, అందులో కొన్ని టికెట్లు మిగిలిపోయి ఉంటాయి, అవమ్మడానికి వచ్చుంటాడు మావయ్య. అన్ని తెలిసినట్లు మాట్లాడుకో. లేదక్కయ్యా, గాయత్రి కరెక్ట్ గా చెప్పింది, నేను ఆ పని మీదే వచ్చాను. నీకెలా తెలిసిందే అనుకున్నావు? చూసావమ్మా ఎంత కరెక్ట్ గా ఊహించాను. చాలే తెలివితేటలు. ఏ ఇప్పుడు దాని తెలివితేటలకు ఏ లోపం వచ్చింది అక్కయ్యా? పాపం 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చిండు కూడా మీ చేతగానితనానికి నిదర్శనంగా ఇంట్లో మిగిలిపోయింది. ఏమే ఈ సంవత్సరం అయినా మీ నాన్న కాలేజీలు జరుస్తాడా? అన్నీ తెలిసి నువ్వు కూడా అలా అడుగుతావేమిరా? అది సరేలే, అదంతా బావగారు వచ్చాక మాట్లాడతాను గానీ వంట అయిందా? అదే ఇంకా పోయి అసలు పెట్టలేదు మావయ్య. ఓ అంటే ఇంకా టైం ఉందన్నమాట. ఉంది. అయితే ఈలోగా ఒకరిద్దరు భక్తులు దొరికితే తోడ పుట్టిన వాడికి ఒక్క పూట అన్నం పెట్టలేని దౌర్భాగ్యపు బ్రతికైపోయిందమ్మా నాది. అమ్మా గుమ్మల్లో మనిషిని గుమ్మల్లోంచే పంపించి వేశాను. ఊరుకోమ్మా ఊరుకో.
కాపులు పెట్టు రైడ్ గారి ఇంట్లో అద్దికం స్వయం పాకించారు అమ్మా అమ్మా ఇలా చూడు నాన్నగారు స్వయం పాకం తెచ్చారే చూసావా గాయత్రి మీ నాన్నగారు చెప్పినట్టు ఆ దేవి సమయానికి ఎలా ఆదుకుందో కరణం ఎన్నావుగా న్యాయంగా ఆడికి ఎన్ని బస్తాలు రావాలో తేల్చి చెప్పాయి మన కోటయ్య గారు చెప్పినట్టు ఎనిమిది బస్తాలే రావాలండి కరణం గారు లాగా తప్పండి అవునండి అంటే కరణానికి చదువు రాదంట వేట్రా ఓహో థర్డు ఫారం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు కరణం గారు ఏం చదువుకున్నారో తెలుదుగానండి దేశం మొత్తం మీద పట్టున పాస్ అయిన గాయత్రం దగ్గర లెక్క చూసుకుని వచ్చాం మేము ఇరవై మూడు బత్తాలు రావాలని కరకండిగా తేల్చి చెప్పింది ఆహా చైత్రం వైశాఖం తెలియని పిల్ల ఏదో చెప్తే ఆ మాట అట్టుకుని నా మాట దోసేయడం అన్నమాట చచ్చా అవన్నీ ఒట్టి వానాకాలం చదువులు నా కూతుర్ని పిలిచి ఏడాదికి ఎన్ని రోజులే కాముడు అంటే ఇరవై నాలుగు గంటలంది అట్టుంటా వీళ్ళ చదువులు రే మీరంతా పెద్ద మనిషిగా నా దగ్గరికి వచ్చారు కాబట్టి మధ్యస్థంగా నేను మాట చెప్తానురా ఈడేమో ఇరవై మూడు అంటున్నాడు ఆయనేమో ఎనిమిది అంటున్నాడు ఇద్దరికి నష్టం రాకుండాను ఏంటి పదిహేను బస్తాలు తీసుకో నేనివ్వను ఎనిమిది బస్తాలకు మించి ఒక్క గింజ కూడా ఇవ్వను ఏం చేసుకుంటానో చేసుకోమను ఎక్కడికయ్యా వెళ్ళేదే నా గింజలన్నా రావాలా ప్యానమన్నా పోవాలా నోర్మీరా ఇంకా ఎక్కువగా వాగావంటే గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించేస్తాను మరి ఊరాయి కిట్టిగా కులపోళ్ళు కదా అని దొరనకేసుకొస్తున్నావా కషాయాడినమని గొర్రెకి కామందు నేను చేరిన కమదగాడికి చివరికి జరిగేది అన్నయ్యమేరా దొరా ఆరు గింజలు వానికి రాకపోతే మా పాలిర్లమంతా సమ్మెగెళ్తాం జీతగాడేవాడు ఊళ్ళోకి రాడు కూలోడేవాడు సేలోకి దిగడు అంతే ఇది మా సంఘ పాల నిర్ణయం పాలేర్ల సంఘానికి పాలేర్ల సంఘానికి పాలేర్ల సంఘానికి పాలేర్ల సంఘానికి పాలేర్ల సంఘానికి ఒరే ఆవేశపడమాకండి ఆవేశపడమాకండి కూకోండి కూకోండి రానే చెప్తాను కూకోండి కూకోండి ఎరా మీకు అన్యాయం జరుగుతుంటే నేను సూత్త ఊరుకుంటానట్రా అసలు మీరు శమటోడవకపోతే ఈ సేలన్నీ ఎట్ట పండుతాయిరా ఆ సంగతి వాళ్ళకి చెప్పండి మీరు కట్టపడి పండిస్తేనే కదరా మేమింత తిండి తినేది ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదండి వాళ్ళకే కాదు ఈ దేశంలో ఎంత మందికి ఉందిరా జ్ఞానం పేదోడి రెక్కలే ప్రతి మనిషికి అన్నం పెడుతున్నాయన్న నిజం తెలుసుకున్న రోజునే ఆ నిజం తెలుసుకున్న రోజునే ఈ దేశం బాగుపడద్ది మా బాగా చెప్పారు బాబు గారు మీ కట్టం తెలిసిన మడిచిరా నేను మీ కట్టం తెలిసిన మడిచిన నేను ఒకవేళ కోటయ్య ఎందు బత్తాలు ఇచ్చాడనుకో మిగతా ఏడు నేనిస్తానరా నేనిస్తాను ఇంకా ఏంట్రా చూస్తారు దొరదేవుడు గనక తను ఇస్తానంటున్నాడు పదండ్రా పోదాం లేవండి లేవండి దండాలు దొరగారు వస్తాం బాబు వెళ్ళొస్తామండి బాబు వస్తామండి ఆహా ఏమి చాతుర్యం ఏమి చాతుర్యం మీ మాట ప్రకారం ఆ కోటయ్యని మధ్యలోనే పంపించేశారు పదిహేను బస్తాలు అతనే ఇస్తున్నా ఏడు బస్తాలు దానం చేసిన ఘనత మీరు కొట్టేశారు ఎనిమిది బస్తాలు నష్టం వస్తున్నా ఆంబోతులా అంటే ఆ అప్పిగాన్ని ఆవుపేయం చేసి మీ కాళ్ళ దగ్గర పడేసుకున్నారు క్రీస్తు పూర్వం కణికుడి దగ్గర చూశాను మళ్ళీ మీ దగ్గర చూస్తున్నాయి రాజనీతి నోరు మూసుకోమన్నానా
ఏమటమ్మా కేకలేస్తున్నావు మరి ఏమోనండి మరి మరి లేరండి ఏం జరిగిందో చెప్పమ్మా ఆ మరి ఏమో కుక్కొచ్చి దాని మొహం కుక్కలేదు ఏమీ లేదు అదంతా దాని భ్రమండి అమ్మా గాయత్రి ఆ వంటకాలని తీసి బయట పారేయమ్మా మూడు పూటల నుంచి ఇంట్లో అన్నం మెతుకే కరువైపోయింది ఈ పూటైనా పిల్లలకింత పెడదామనుకున్నాను పైగా నా తమ్ముడు కూడా వచ్చాడండి చూడు లక్ష్మి కేవలం కడుపు నింపుకోవడం కోసం మైలపడిన పదార్థాన్ని మనం తినడమే కాదు ఇతరులకు పెట్టడం కూడా అపరాధమే ఏ జన్మలో చేసుకున్న పాపం భగవంతుడు ఈ రోజు కూడా ప్రసాదం మనకు దక్కనివ్వకుండా చేశాడు అమ్మా అన్నం పెట్టకుండా బయట పాడేశారు మీరందరూ మంగళవారం ఉదయం 8 గంటలకల్లా రోడ్డు దగ్గర నిలబడి ఉండండియా మా యాత్రా ఎక్స్‌ప్రెస్ వచ్చి తీసుకెళ్తుంది అలాగేనండి తలపువ్వు వాడకుండా మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టే పుచ్చి మాది ఏం బావగారు నేను రాకుండానే భోజనాలు గాని చేశారా అక్కయ్య వచ్చేసానా వడ్డించాయి నువ్వు వచ్చిన పని పూర్తయిందా శంకరం ఏదో అయింది అనిపించాను బాబు అబ్బబ్బబ్బ ఏం ఊరండి బాబు ఒక్క 4 టికెట్లు అమ్మేసరికి తల ప్రాణం తాకొచ్చిందంట నమ్మండి అక్కయ్య చూడు నీకు ఇప్పుడు బస్సు ఉన్నట్టుంది బస్సా ఇప్పుడా ఏమిటి బావ గారు ఎర్రటి ఎండలో సరసాల చురుకలు తగిలిస్తున్నారు అక్కయ్యా వండించావే నువ్వు ఏ పోటుకొళ్ళ ఇంట్లోనో భోంచేసి రావాల్సింది ఎందుకండి లేనిపోని భేషజాలం అయిన వాళ్ళ దగ్గరే అసలు విషయం దాస్తే ఎలా అవును బావగారు మీరు మీ జీవితం అంతా దేవి సేవకే వినియోగిస్తున్నారు కానీ కడుపుకింత కూడు పెట్టినప్పుడు ఎందుకండి ఆ కంచిగారుడి సేవ నా మాట వినండి నాతో వచ్చేయండి మనందరం కలిసి కలో గంజో తాగుదాం శంకరం మా మీద ఉన్న అభిమానంతో పిలుస్తున్నావు చాలా సంతోషం ఈ గ్రామంలో పుట్టి కోవలనే నమ్ముకుని బ్రతుకుతున్న వంశం మాది పిడికెడు మెతుకుల కోసం వంశ పారంపర్యంగా నాకు సంక్రమించిన ఈ దేవీ సేవను తద్వారా నేను పొందే ఆనందాన్ని తృప్తిని వదులుకోమంటావా చాలా బాగుంది బావగారు మీ వేదాంతం ఆధ్యాత్మిక చింతనలో మీరు ఆకలి మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఆ పసి ప్రాణాల సంగతి ఆలోచించారా పోనీ నా ప్రార్థన మన్నించి ఆ గాయత్రినైనా చదివించి ప్రయోజకరాలు చేయండి అదేనా ఈ సంసారాన్ని చక్కదిద్దుతుంది ఆడపిల్ల
ఒక అయ్య చేతిని ఆశ్రయం చేసుకున్న బ్రతకవలసిందే కాని ఒక కుటుంబాన్ని నిలబెట్టవలసింది కాదు అది మన సాంప్రదాయం కాదు శంకరం మా సాంప్రదాయం మా వంశ ప్రతిష్ట నీకేం తెలుసురా ఆత్మాభిమానం మా సాంప్రదాయం ఆకలితో చచ్చిపోవడం మా వంశ ప్రతిష్ట ఈ ఊర్ని ఆ కోవిల్ని నమ్ముకుని ఆకలితో మలమలమాడి చస్తామే కాని ఇలా పొట్టకూటి కోసం భ్రష్టమై ఆచారాలు వదులుకొని ఊళ్ళు పట్టుకుని తిరుగుతాం అనుకున్నావా చాలా బాగుంది అక్కయ్య అయినా ఆచారాల గురించి సాంప్రదాయాల గురించి నాలాటి వాడితో చెప్పి మాత్రం ప్రయోజనం ఏంటి ఉందా ఈ 200 ఉంచు పోనీ ఆ గాయత్రినేనా నా ఖర్చు మీ చదివించుకోనివ్వండి నాకేం చెప్పకురా నాకేం తెలియదు మా మేనగోడలు గాయత్రిని కాలేజీలో చదివించాలనుకుంటున్నాను నీకే గనక మహిమ ఉంటే ఏ ఆటంకం రాకుండా కాపాడు తల్లి శంకరం అమ్మవారికి దక్షిణ స్వామి ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికల బట్టలు తీసుకొని చెట్టెక్కాడు ఈ రోజు ఈ గోపిక ఈ కిష్టయ్య బట్టలు తీసుకొని గట్టెక్కింది రా బావా పైకి రా అమ్మాయి గారు ఏటండి ఏళకోళం వేళకోళం కాదు బావా మరదల సరసం సరసం లేదు కృష్ణ లేదు ముందు బట్టలు లాగండి నీ చెప్పినట్టు చెప్తే ఇచ్చేస్తాను కామేశ్వరి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పు ఇదిగో అంటావా లేదా అంటాను అంటాను కామేశ్వరి నా మరదల కాదు కాదు నా ప్రియ మరదల కామేశ్వరి నా ప్రియ మరదల బట్టలివ్వు అలా రా దారికి ఇదిగో ఎర్రని బుగ్గల దానా ఎర్రెత్తించే చూపుల దానా కళ్ళు కళ్ళు కలుసుకుంటే కదిలేదే ఓ గుండెకాయ ఈ చిత్రమేందో తెలియకపాయ
నన్న చెప్పు, ఆడపిల్లలు మగపిల్లలతోటి కలిసి చదువుకునే కాలేజీకి పంపడం ఊరుకోవే. నువ్వు నీ చేతస్థాలను ఎలాగోలా తిక్క మనిషిని ఒప్పించాను కదా, నేను సంతోషిస్తుంటాను. అమ్మా గాయత్రి, నువ్వేం పట్టించుకోకమ్మా, మీ నాన్న చేతస్థాలు మీ అమ్మకి వంట పట్టే. అక్కడ కాలేజీలో నలుగురిలో కలిసి మెలిసి తిరగడం నేర్చుకో. మారే రోజులతో మారకపోతే మనం కూడా ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే తయారవుతాం. దండాలు బాబు గారు. ఓహో మీరిటయ్యా, రండి రండి, మీకే కబురు చేయాలనుకుంటున్నాను. ఓ శుభవార్తయ్యా, అప్పుడు మీరందరూ రుణాలకు అప్లికేషన్ పెట్టారు కదా, అవన్నీ శాంక్షన్ అయ్యాయి. అట్టగండి బాబు, తమరు చల్లగా 100 ఏళ్ళు బతకాలండి. మీరందరూ రేపు 10వ తారీఖు ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి రండి, ఆ డబ్బు పెట్టి మంచి పాడి పశువులు కొనుక్కోండి. నిజమే. సరేనా అయ్యో బాబు. వీరేశు, వీరేశు ఏమైందయ్యా? భయం లేదండి, వీడికి ఆనందం వచ్చినప్పుడు ఇట్లాగే పడిపోతాడండి. కాస్త నీళ్లు తాపితే మామూలు మనిషి అయిపోతాడు. అలాగా. గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మా. వీరేశు ఇలా ఇయ్యమ్మా. వీరేశు, వీరేశు కొంచెం నీళ్లు తాగు. అయ్యో బాబోయ్ సొమ్ముతోనా, నా దోసిట్లో పోయింది బాబు, నేను తాపిస్తాను. ఏమిట్రా ఇంకా ఈ అంట్లో సొంట్లోనో పట్ట. సరేమ్మా.
సరే అక్కడ పోదాం పదండి ఎమర్జెంట్ గా నేను రమ్మనని చెప్పు అలాగే అదేంటి అన్నం పారేస్తున్నావు అయ్యగారు కబుర్లు చెప్పరమ్మన్నారు తిన్నాకెళ్ళచ్చుగా అదేం కుదరదు ఎలమండి వెళ్ళాల్సిందే నీకు ఆంజనేయుడికి ఏం తేడా లేదు ఇదేడుగురు ఇంత పెద్దోడు నువ్వు కూడా ఇంటర్మీడియేటేనా పదో తరగతి పాస్ అవడానికి ఆరేళ్లు పట్టిందిరా దేంట్లో తప్ప గురు లెక్కల్లోనా అంచనాల్లో అదేం సబ్జెక్ట్ గురు జనతా సబ్జెక్టు జనసాంద్రత పెరిగిపోతున్న ఈ దేశాన్ని గురించి 1975 నుంచి 80 వరకు పరిశోధన చేశాను కొట్టిన చేతినే మనిషి కోరుకుంటాడన్న నిజాన్ని తెలుసుకుని చదువు మీద జాలేసి ఇక్కడికి వచ్చాను ఏమండి ఇంటర్ సి సెక్షన్ ఎక్కడ అందులో ఏం చెప్తారు పరాగ సంపర్కం పరపరాగ సంపర్కం అంటే ఏంటయ్యా తల్లండి జువాలజీలో ఏం చెప్తారు సకశేరకములు అకశేరకములు అంటే ఏంటయ్యా తల్లండి ఏమయ్యా నువ్వు ఏ గ్రూప్ చదువుతున్నావో నీకు తెలియదు ఆ గ్రూప్ లో ఏం చెప్తారో నీకు తెలియదు అది చదివితే నీకు వచ్చే జ్ఞానం ఏమిటో నీకు తెలియదు నువ్వు ఎందుకు వచ్చావు ఆ కాలేజీకి 10వ తరగతి పాస్ అయ్యాను కదండి ఇది రా శిష్య అనే చదివింది ఆకులు అలాలు కప్పలు పాముల్ని గురించి చదువుకెళ్ళిన మనం దేశానికి ఎలా ఉపయోగపడతామా అని పరిశోధన చేశాను ఏమండి ఇంతకి సి సెక్షన్ ఎక్కడ ఉందో చెప్తారా లేదా అదిగో అక్కడ ఉంది వస్తాండి చిక్క మనిషిలా ఉన్నాడు మరేనండి నాకు భలే భయం వేసిందండి మీకెందుకు భయం అవును మీరు కూడా భయపసేనా అనుకుంటానండి ఈ కార్యక్రమం అదే ఉన్నట్టుంది అదే గ్రూప్ మీ పేరు గోపాలవా మరేనండి నమస్కారం అండి నమస్కారం నా పేరు గాయత్రి మాది కపిలేశ్వరపురం అండి అయ్య బాబోయ్ మాదేవురండి అక్కడ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే గూడెంలో ఉంటానండి మా తాతగారు ఊర్లో చదువుకున్నానండి అదేటండి గూడెం మనిషి అనగానే అటు వెళ్ళిపోతున్నారా అమ్మయ్యా మొత్తానికి సి సెక్షన్ దొరికింది అయ్య బాబోయ్ క్లాస్ రూమ్ కనుకోవడం ఎంత కట్టమైపోతే మరి పాఠాలు ఇంకెంత కట్టంగా ఉంటాయో పదండి అమ్మగారు 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 ఇక్కడ ఉన్నారా
అక్కడ కర్ణం గారు పాఠాలు చెప్పడానికి వచ్చి కూర్చుంటే ఇక్కడ మీరు చెట్టే కూర్చున్నారా? దిగండి దిగండి. నాకు దిగటం చేత కాదు బావా, నువ్వే దించు. ఆహా, దిగటం చేత కాని వాళ్ళు చెట్టు ఎందుకు ఎక్కినట్టు రండి దించుతాను. గూడెం గూడెం బాబు, గూడెం దిగండి బాబు. రై అదేవిటండి అన్ని పుస్తకాలు చూస్తున్నారు? ఎప్పుడే పీడో తెలియదు కదండి. టైం టేబుల్ నోటీస్ బోర్డు లో పెట్టారు, మీరు రాసుకోలేదా? రాసుకోలేదండి. మీ దగ్గర ఉంటో పాలిస్తారా? లంచ్ అవర్ లో కలవండి ఇస్తాను. అట్టాగే అండి. ఎవరండి ఆ కుర్రాడు? చూస్తారుగా. గుడ్ మార్నింగ్ సార్. ఏ ఊరు మీది? చైతన్యపురం. అదెక్కడుంది? క్రాంతి పట్టణానికి దగ్గరగా. తలపోగు చాలా ఉన్నట్టుంది. ఇందులో క్యాస్ట్ అన్న కాలంని పూర్తి చేయనన్నావట? అన్నాను. అన్నావు తెలుసా బాయ్? ఎందుకన్నావని? అవసరం లేదు గనక. మాకు పిచ్చి పట్టి ఈ కాలాన్ని పెట్టామంటావా అప్లికేషన్లో? మీరెవరు? నేను ఈ కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ని. మిస్టర్, అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. కులాన్ని బట్టి చదువులు చెప్పే రోజులు పోయాయి. పైగా కొంతమంది రాజకీయ నాయకులు ఏ విద్యా సంస్థలో ఏ కులం వాళ్ళు ఎంతమంది చదువుతున్నారో తెలుసుకుని వర్గ కలహాలు రెచ్చగొడుతున్నారు, అందుకే రాయలేదు. గడ్డం పెంచడం, కులం పేరు చెప్పుకోపోవడం ఫ్యాషన్ అనుకుంటున్నావా? నేను గడ్డాన్ని ఫ్యాషన్ కోసం పెంచడం లేదు మహాశయ. ముఖం షేపుల్ని బట్టి ఎవడు ఏ కులం వాడో పసిగట్టే మహామేధావులున్న దేశం మనది. అంచేత నా ముఖం నమూనా తెలియకుండా గడ్డాన్ని అడ్డంగా పెంచుతున్నాను. పిచ్చోడువా? తెలివి గలవాడికి ఈ సమాజం పెట్టిన పేరది. అతివాదివా? అన్యాయాన్ని ఎదిరించేవాడికి ఈ సంఘం ఇచ్చిన బిరుదది. ఇదిగో రూల్స్ అతిక్రమిస్తున్నావు. శాసనోల్లంఘనం మహాత్ములు నేర్పిన విద్య. షటప్. పెద్ద వయసులో ఆవేశపడితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంతకీ ఈ కాలం పూర్తి చేస్తావా లేదా? చెయ్యను. చెయ్యకపోతే ఈ కాలేజీలో నీకు సీట్ లేదు. మంచిది, ఎందుకెవరో నేను చూస్తాను. ఏంట్రో పూల రంగుల తయారయ్యో? ఇవాళ నా పుట్టినరోజండి. అందుకని కొత్త బట్టలు కుట్టించుకున్నావా? కాదండి, ఈ మీ బట్టలండి. నా బట్టల? అవునా, నేనే ఇచ్చాను, మీరు తొడవట్లేదుగా. అయితే మాత్రం ఆడి టేటస్ ఏంటి, మన టేటస్ ఏంటి? బావే కదా. బావా మట్టి గట్ల. ఆడు మన ఇంట్లో పాలేరు. పాలేరాడు పాలేరేలా ఉండాలి గానీ పెద్ద ఆసామిలో సిలుకు చొక్క తొడిగితే? అది కాదు నాన్న. నువ్వు మాట్లాడకే. ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, లేకపోతే నెత్తికి ఎక్కుతుంటాడు. ఎరా, పసిపిల్ల అదేదో తెలవకిచ్చిందనుకో, నీ జ్ఞానం ఏమైపోయిందిరా? నీ టేటస్ ఏంటో దాని ప్రకారం నడుచుకో. పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు తీసుకున్నా. కాముడు, దీన్ని జాగ్రత్త పెట్టు. టీలు సామానాడికి అమ్మితే ఏ కంచమో గరిటో ఇస్తాడు. రేపు నీ గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తాను కదా, అప్పుడు నువ్వే పట్టుకుపోదు కానీ మీ అత్తారింటి. ఫస్ట్ బిలో చేరింది గురు. గొప్ప ఫిగర్ భలే ఫిగర్ గురు. గోపాలం గారు, గోపాలం గారు పిలుస్తుంటే అలా వచ్చేసరే? పిలిచారండి, వినపడలేదండి. టైం టేబుల్ అడిగారుగా, రాసుకోండి. థ్యాంక్స్ అండి. ఇదేమిటి ఇక్కడికి వచ్చారు? ఈ సోట్ బాగుంటుందండి, ఇక్కడికి ఎవ్వరు రారండి. మంచి ఐడియా వేశారు, కానివ్వండి. అదేమిటండి అలా వెళ్ళిపోతున్నారు? ఆడ కూసుని తింటాలండి. ఓ దగ్గర చదువుకునేవాడు, మన మధ్య భేదాలు ఇవ్వటండి. ఇలా కూర్చోండి కూర్చోండి.
దసరా పండగ దగ్గరికి వచ్చింది కదండి కొత్త బట్టు కుట్టించుకున్నారా మీరు కుట్టించుకున్నారా మేం పేదోళం కదండి ప్రతి పండక్కి కొత్త బట్టలు ఎలా వస్తాయి ఆ మాటకు వస్తే మేము పేదవాళ్ళమేగా అట్టట మీరు బామ్మలు గొప్పోళ్ళు ఎందులో గొప్ప భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది భూమి మీద బ్రతికే మనిషి మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు ఆ డబ్బున గొప్పవాడిగా ఆరాధిస్తున్నాడు మాకు డబ్బు లేదు మా మావయ్య పుణ్యం అంటూ నేను చదువుకుంటున్నాను అట్టగా మరి మీ నాన్నగారికి జీతం రాదా రాదు అమ్మవారి పేరునొచ్చే దక్షిణలే మాకు ఆధారం దసరా పండక్కి ఎక్కువ మంది భక్తులు వస్తారు వారి వేసే దక్షిణలతోనే మేము 6 నెలలు గడపాలి శరీ పాదోదకం పావనం శుభం తీసుకోండి అమ్మా Thank you.
తాతలాంటి దరిద్రాన్ని డబ్బుగల్లలతో ప్రేమలు మనకొద్దురా, నా మాటినరా. కలిమీలేమి తాతలు రాసిన పెద్ద బాల శిక్ష, మనిషిని మనిషి ప్రేమించటమే తప్పు లేని శిక్ష. హెచ్చు తక్కువ తేడాలన్నీ నిప్పున కడిగేస్తా, నన్నే కోరిన చిన్న దానికి తప్పక ముడివేస్తా, నే తప్పక ముడివేస్తా. తొందర రాయవయ్య, సంతకం పెట్టి పోతాను. అది కాదండి. అబ్బా, ఈ పుస్తకంతో ఎవరికి పని వస్తుందయ్యా? రాయి రాయి రాయి. నలుగురు చూస్తున్నారు, తొందర రాయవయ్య. పిల్లదానికి పరిస్థితి బాగుండలేదు, ఇదేదో విషజ్వరంలా ఉంది, ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే. మాట్లాడేమండి? పూర్వ జన్మలో చేసుకున్న పాప కర్మ వల్లనే ఈ జన్మలో మనకడుపులు పుట్టారు. పిల్లకు ప్రాణం పోతుందంటే ఇంకా పాపం పుణ్యం అంటారే. మీరేమైనా చేయండి, పిల్లకు వెంటనే వైద్యం చేయించాలి. చూడు లక్ష్మి, పెద్ద డాక్టర్ల చేత వైద్యం చేయించే స్తోమత మనకెక్కడిది? మనకు చేతనైంది చేయడమే మన విధి. ఆ పైన దేవిదయ. అదిగో అదే వద్దంటున్నాను. మీ చేతకానికి ఆ దేవుని ఎందుకు అంటూ పెట్టుకుంటారు? మొన్న ఉత్సవాలు కానుకలని పిచ్చి శాస్త్రి తీసుకుపోతుంటే అదేమిటని అడిగారా? ఏ ఎవరబ్బ సుమతి, మీకు నోరు లేదని తెలిసే వాళ్ళ ఆడుస్తున్నారు. బిడ్డను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఈ కాపురు నేను చేయలేను, ఈ బాధలు నేను పడలేను. ఆవేశపడు లక్ష్మి, ఆవేశపడు. అయితే అమ్మవారి పేరుతో వసూలు చేసిన కానుకలన్నీ మనమే మనమే భోంచేస్తాం. అంటే క్రీస్తు పూర్వం మొదలుపెట్టిన ఆలయం తాలూకు మరమ్మతులు క్రీస్తు శకంలో కూడా పూర్తి కావు. పిచ్చి కారణం, దేవుడు ఎప్పుడు కూలిపోయిన గోళ్ల మధ్యనే ఉండాలయ్యా. ఒకవేళ బాగు చేయించి దారి చూపించామనుకో, తిన్నగా వచ్చి మన పీకే పట్టేసుకుంటాడు. అరే గాయత్ర, ఏంటి ఇలా వచ్చావు? నవరాత్రి ఉత్సవాల్లో దేవి పేరు వచ్చిన కానుకలు అవి మాకు చెందాలిగా, ఆ వడగడానికని వచ్చాను. నవరాత్రి దేవి, ఆ సొమ్ములన్నీ ఆలయం మరమ్మతులు కేటాయించామని మొన్నే చెప్పాం కదమ్మా. అబద్ధం, ఆ డబ్బు మీ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. మీ దోపిడి విధానం నాకు తెలియదు అనుకున్నారా? ఇదేటి ఇదేటి, అలాగే సేవటపాకాయలా పేలిపోతున్నావేటి? ఇటమ్మాది దోపిడీనా? ఆ మాట మా గ్యామంలో మేము ఎప్పుడు వినలేదే. మీ పట్నం బళ్ళో కానీ చెప్తున్నారా తల్లే? బళ్ళో కాదులేండి, గుళ్ళో పూజారి చెబుతున్నట్టున్నాడు. తాను అడగలేక పాపం ఇట్ట ఇట్ట కూతురు చేత అడిగిగా మాట్లాడండి. మా నాన్నగారు మమ్మల్ని పస్తులు పెట్టారే గాని ఏనాడు ఎవరిని యాచించలేదు. మరి ఇదేమిటో, అడుక్కుదంటలో కొత్త పద్ధత? నేనేం అడుక్కోడానికి రాలేదు. మా చెల్లి జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంది. మీరేం జాలి పడక్కర్లేదు,
చూడు తల్లి, నువ్వు నీ చెల్లెల క్షేమం చూసుకుంటున్నావు, మేమేమో దేవ క్షేమం చూసుకుంటున్నాం. దేవ సల్లగా ఉంటేనే కదయ్యా ఊరు సల్లగా ఉండేది. దేవత ఆ దేవతే సత్యం గలదైతే ఆమె పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్న మిమ్మల్ని నిలువునా దహించి వేసేది. ఆమెనే నమ్ముకున్న మా కుటుంబానికి ఇంత నీడ చూపించేది. దేవుడే నా ప్రాణం, ఆలయమే నా ఇల్లనే పూజారి కూతురేనా ఇట్లా మాట్లాడేది? అవును, ఆ పూజారి కూతురునే మాట్లాడుతున్నాను. జ్వరంతో మా చెల్లెలు కనుమూసినా, ఆకలితో ప్రాణాలు కొడిగట్టినా ఆ పాపం మీదే అవుతుంది. మా ఉసురు తగిలి మీ వంశం సర్వనాశనం అవుతుంది, గుర్తుంచుకోండి. ఆ అమ్మాయిట దులిపేస్తుంటే మాట్లాడరే. ఇదిగా, అన్యాయాలకి బలైపోయిన వాళ్ళకున్న ఒకే ఒక హక్కు అరిసి గోల్ చేయటం, దాన్ని కూడా మనం లాగేసుకుంటే అట్ట. ఉన్నే ఉన్నే మళ్ళీ ఎలా వచ్చావు? న్యాయం మీద నడిచొచ్చాను. ఇంకా నయం మా మీద నడిచొచ్చానలేదు. టెక్స్ట్ పుస్తకాలు లేని వాళ్ళు లేచి నిలబడండి. మళ్ళీ ఈరోజు కూడా పుస్తకం లేకుండానే వచ్చావన్నమాట. అది కాదు సార్, పుస్తకాలు దొరకడం లేదు. లైబ్రరీలో ఉన్న పుస్తకం చూసి నోట్స్ రాసుకుంటున్నానండి. అలా వీల్లేదు, ఎవరి పుస్తకాలు వాళ్ళకు ఉండాల్సిందే. రూల్ అంటే రూలే, గెట్ అవుట్ సార్. సార్ అది కాదు సార్. నో, అదేం కుదరదు. గెట్ అవుట్ అంటే గెట్ అవుటే. ప్రస్తుతం ఆవిడ దగ్గర పుస్తకం ఉంది, నా దగ్గర లేదు. నన్ను కూడా నువ్వైతే ఏమిటంట, నువ్వైతే ఏమిటంట, పెద్ద మగాడిని అనుకుంటున్నావా? మగాడా ప్రశ్నలు మనకెందుకులేండి. అసలు పుస్తకం ఎందుకు కావాలో చెప్తారా? ఎందుకు కావాలేమిటి పుస్తకం? ఎందుకు కావాలేమిటి పుస్తకం? ఎందుకు కావాలంటే పుస్తకం ఎందుకో మీకే తెలీదు. మీరు ఆ పుస్తకం చూస్తే చెప్తున్నారుగా, వరుధుని ప్రవరాఖ్యుడి మీద పడి కౌగలించుకుని ముద్దులు పెట్టుకుని సాగించే శృంగార పాఠాలు విని మమ్మల్ని ఏం నేర్చుకోమంటారు? ఇందాక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? మా ఇద్దరి మధ్య ఉన్నది పేదరికం అనే అనుబంధం సార్, అది మీకు అర్థం కాదు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. మాలో కొంతమంది కాలే కడుపులతో మీరు చెప్పే పాఠాలు వినడానికి వస్తున్నామని మీకు తెలుసా? పుస్తకాలు కొనడమే కాదు సార్, ఒక్క పూట గడవటమే కష్టమని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడ్ను. కానీ పేదలకు పుస్తకాలు ఇస్తావని, ఫీజులు రద్దు చేస్తావని, వచ్చి చదువుకోండి ప్రభుత్వం పిలుస్తుంటే ఆ పుస్తకాలు లేవని మీరు బయటకు పోమంటున్నారే, ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? చెప్పండి సార్, చెప్పండి. ఏమో అనుకున్నాను గానీ ఆ గడ్డపైన మంచోడేనండి, బాగా మాట్లాడాడు. మీరు కూడా చాలా బాగా మాట్లాడారండి. ఏదండి మీ టిఫిన్ బాక్స్? మీ ఇంటి దగ్గర తినొచ్చాను, మీరు తినండి. నిన్న కూడా ఇట్లాగే చెప్పారు, ఇది వరకు తెచ్చుకునేవారుగా, ఇప్పుడు ఎందుకు తెచ్చుకోవడం లేదు? లేనప్పుడు నేను కూడా ఇట్లాగే నీళ్లు తాగేవాణ్ణి.
దీనికి నీ సమాధానం ఏంటి? ఇంకా ఏ మాట అంటావ్ అండి? కులాన్ని భ్రష్టు పట్టించాక నువ్వు ఉండవయ్యా. ఆయన ఏం చెప్తాడో ఇన్నే. రాయుడు గారు, మీకు ముందే చెప్పాను ఆ పిల్ల ముందు ముందు చాలా ఉపద్రవాలు తెస్తుందని. ఇప్పుడు కులానికి చెడు తెచ్చింది, రేపు గ్రామానికే ముప్పు తెస్తుంది. అయితే ఏం చేద్దామంటారు? ఈ రోజు ఈయన కూతురు మా కుల ప్రతిష్టనే నాశనం చేసింది. అటువంటి పిల్లకు తండ్రి అయిన కేశవ శాస్త్రి ఆలయంలో అర్చకుడుగా పనికిరాడు. సరే, మీ అందరి ఉద్దేశం అదే అయితే అలా కానివ్వండి. అయ్యా, నా కష్టంలోను సుఖంలోను ఏనాడు మిమ్మల్ని ఏమీ అర్థించలేదు, ఏది మీ నుంచి ఆశించలేదు. దేవీ సేవకి అంకితమైన ఈ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దేవి సేవకు నన్ను దూరం చేయకను. అన్నం లేకపోయినా బ్రతకగలను, కానీ అమ్మవారికి హారతి ఇవ్వకుండానే బ్రతకలు. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అక్కర్లేదేమోనండి. మరేం శిక్ష విధిస్తారట? ఆ అమ్మాయితో పాటు యావత్ కుటుంబము ప్రాయశ్చిత్తం చేయించుకుంటే మళ్ళీ ఆయన యథావిధిగా అర్చకుడిగా కొనసాగవచ్చు. ఇదిగో శంకర శాస్త్రి, తెలిసి తెలియని మాటలు మాట్లాడకు. శాస్త్రం శాస్త్రం ఒప్పుకోవద్దుదయ్యా. శాస్త్రం దాకా ఎందుకు కానీ అదంతా కుదురుతుందయ్యా. కరణం కుచా కుచా. ప్రాయశ్చిత్తమే కానీ చేసేయండియా. శరీర శుద్ధ్యర్థం అన్యజాతి గృహే భోజన ఆచరిత దోష పరిహారార్థం వర్ణ సంక్రమణ దోష పరిహార ద్వారా పునః బ్రాహ్మణత్వ యోగ్యతా సిద్ధ్యర్థం బ్రాహ్మణ సహ భోజన యోగ్యతా సిద్ధ్యర్థం అస్య యజమానస్య శ్రౌతస్మాత్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్థం కర్మ విపాక గ్రంథ నిర్ణీత ప్రాయశ్చిత్త హోమాని కరిష్యే తదా అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే తదా యజ్ఞేశ్వర ప్రసాద సువర్ణ స్థూలేన యజమానస్య ముఖే అగ్ని సంస్కారం కరిష్యే. ఓం శుచివాహవ్యామరుదశ్రుచిలాగం శుచిగం హినామ్యరగం శుచిభ్య భార్యాయా ముఖే అగ్ని సంస్కారం కరిష్యే. అగ్నిశుచువ్రతమశ్వచర్మే ప్రశ్వచకవిః శుచిలోచత ఆహుతః అంతే కనిష్టకుమార్యాయ ముఖే అగ్ని సంస్కారం కరిష్యే. సత్యముదసాపాయన్.
బావగారు బావగారు అక్క చనిపోయిందా అక్క లేదక్క రామరాంబ చచ్చిపోలేదు చంపబడింది హత్య చేయబడింది మీరందరూ మీ ఆచారాల కోసం మూఢ విశ్వాసాల కోసం ఒక అభం శుభం ఎరుగని పసిపాపను హత్య చేశారు మీ మూఢాచారాలకు బలి చేశారు మీరందరూ శాస్త్రాలు జీర్ణించుకున్న పెద్దలు కదూ పాపానికి ప్రాయశ్చిత్తమని కదూ ఈ కర్మకాండ జరిపించారు ఒక అమాయకురాలి పిల్లలు తీశారు ఇప్పుడు ఈ పాపం ఎవరిది చెప్పండి ఎవరిది శతాబ్దాల క్రితం అనాగరికులైన ఆటవిక మనుషులు చేసుకున్న కట్టుబాట్లు ఇంకా భద్రంగా కాపాడుకుని వస్తున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థదా తరతరాలుగా నర నరాల్లో కరడుగట్టుకుపోయిన మూఢాచారాల కోసం వంశ ప్రతిష్ట కోసం కుల గౌరవం కోసం దేవుడి పేరు పెట్టుకుని గుండో నోరు మూసుకు కూర్చున్న ఆ బండరాయి కోసం తన కుటుంబాన్నే సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డ ఈ మూర్ఖుడుదా తప్పు ఎవరిది ఎవరిది ఈ పాపం ఎవరిది చెప్పండి ఎవరిది ఈ పాపం తెలీదు నా దగ్గర అరువు తాగిందని డబ్బిస్తావా ఇవ్వా ఏమిటి నేను తాగానా అమ్మవారి సంవత్సరం అబద్ధం ఆడుకో ఇప్పుడే కదా నా కుట్లో తాగొచ్చావు ఎవరికి తెలియకుండా అడ్జస్ట్ అయిపోతున్నా నలుగురులో నన్ను అల్లరి పెట్టకయ్యా అదేం కుదరదు నువ్వు ఎలా సత్య నాకే నా డబ్బు నాకు ఇస్తావా ఊరందరిని పిలిచి చెప్పంటావా చాలేవయ్యా బాబు నెమ్మది మీద అదేం తెలియదు నా డబ్బు నాకు ఇచ్చేసాయి అబ్బా ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎట్టకయ్యా మన సంబంధ బాంధవ్యాలు కూడా ఇది కాదు ఉండు సరే ఇదిగో బంగారం పట్టుకెళ్ళి ఇది తీసుకెళ్తే ఊళ్ళో జనం మక్లీర కొడతారు అదేం కుదరదు నా బాకీ ఇచ్చేయాల్సిందే డబ్బు సంగతి మర్చిపోమన్నా వీరన్నా ఉదయ సాయంత్రం రెండు పూట్ల వచ్చి పూజ చేసి నీ బాకీని మొత్తం తీర్చేస్తాను వీళ్ళు నిజంగా వస్తావా ఒట్టు అమ్మవారి మీద నువ్వు పట్టు నువ్వు పట్టు పట్టు తీద్దాం పట్టు పట్టు దక్షిణ పడేలు వేసుకో నా బాకీకి వడ్డీ 10 పైసలు అట్టుకెళ్తున్నా తీసుకెళ్తున్నావా వీరన్నా నాకే పెట్టావా శటగోపం అబ్బబ్బా ఇప్పుడు నా పెద్దరికానికి ఏమొచ్చింది ఏమొచ్చిందా జ్వరంతో ఒళ్ళు పేలిపోతున్న పిల్లకు నాలుగు మీద వాతలు పెట్టి మరీ పేనాలు దించారు కదయ్యా ఇందులో నా తప్పే ఉంది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు ఇట్లాంటి అనాచారాలు ఎన్ని చేయించావో బజార్ వెళ్ళి ఓ 100 కొబ్బరికాయలు కర్పూరం పంపించు 100 కొబ్బరికాయలా కనకం పిల్లల కోసం పూజలు ఏమైనా చేస్తున్నావా పిల్లల కోసం కాదు నువ్వు చేసిన పాపాలు కడిగేసుకోడాలి హుసే అబ్బా గోళ్ళు గుచ్చుకుంటున్నాయే మీరేగా హస్తిని జాతి స్త్రీలు గోళ్ళు పెంచాలి పెంచవే అన్నారు అన్నానే బుద్ధి తక్కువ అన్నా ఇంకెలా బాబు గోళ్ళు తగలకుండా వీపురుద్దడం నా వల్ల కాదు మీరెద్దుకోండి ఇదిగో హుసే హుసే నా వీపు నాకెట్టా అందుతుంది రావే నేను రాను ఇదిగో నువ్వేం అడిగితే అది ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెడుతున్నా కదే ఏం చేశారు గొప్పలు చెప్పకండి మీ నాన్న గుళ్ళో పూజారి ఉద్యోగం వేయించలే అది మీ గొప్ప ఏం కాదు పసిపిల్ల పోయి మైలు సోకింది గనక తాత్కాలికంగా పూజారిని చేశారు ఇదిగా నేను ప్రమోషన్ ఇప్పిస్తాను కదే నిజంగానా నిజం నీ మీద ఒట్టు అబ్బా మీరెంత మంచి వారండి పోయి ఆనందంలో వెళ్ళిపోతాను నీ ఆనందం మండిపోను నా ఒళ్ళు కాలిపోయిందే అల్లుడి గారు తలంటి పోస్తున్నాయండి మీ దేవసం అని తలంటి పోసుకుంటున్నా సరే మీరు ఇక్కడ తిరుగుతున్నారే ఆ గుళ్ళో ఏడవచ్చుగా మూడు నాలుగు ముచ్చటగా అది రేపటితో అయిపోతుంది ఏమి అయిపోదు ఆ రాయుడు గారు కాళ్ళు పట్టుకోండి నా దంటాలనే పడతా కాళ్ళు పట్టుకుంటేనే పనులు జరిగేటట్టయితే కాళ్ళు ఏమిటి నాయన కాళ్ళు చేతులు గడ్డం అన్ని పట్టుకుంటా ఏదో ఒకటి ఏడవండి దండమొక్కడి నీకు దండితా సోదర్ప రెండు దండంబులు పుండరీక మూడు దండంబులు మురళిగాత్రుడ నీకు నాలుగు దండంబులు నడి నేత్ర దండంబులు ఐదు దోర్దండమండిత చక్ర ఆరు దండంబులు అమర వేద్య ఏడు దండంబులు ఏడు కొండలవాడ ఎనిమిది దండంబులు హే వెంకటేశ
తొమ్మిది దండంబులు తోరంపు లక్ష్మీశ, పత్తు దండంబులు పరమ పురుష, నూరు దండంబులివి, వెయ్యి దండంబులివి, లక్ష దండంబులివి, కోటి దండంబులివి, అందుకోవయ్యా అన్ని దండంబులను. దండకం బుగ చెప్పిది దండిగాను ఆదుకోవయ్య శ్రీరాయుడు భూపా. ఏంటయ్యా, నేనేమన్నా విష్ణుమూర్తి అనుకున్నావా? నడు రోడ్డు మీద దండకం మొదలెట్టావు. లేలే, ఈ ఐదు ఉంచు. హరిహరి, నా కోరిక ఇది కాదు బాబు, మీరంటే నా కొండంత భక్తి, అందులో ఘోరంత ప్రదర్శించుకోలా. ఏం చేయమంటావు అయితే? తాత్కాలికమైన నా అర్చక పదవిని పది కాలానికి ఖాయం చేయమని వరం కోరుకుంటున్నా. అట్టగేలే. ఆ ఇప్పుడు ఇచ్చేయండి బాబు 5 రూపాయలు. ఇప్పుడే కదా వద్దన్నావు. నా మాటకెళ్ళండి బాబు, ధర్మప్రభులు ధర్మం తీసిన డబ్బు జేబులో వేసుకోకూడదు. ఆ పాప నాకు చుట్టుకుంటుంది. ఇచ్చేయండి బాబు. గొప్ప తెలియగలడు గానే ఈ రెండు ఉంచు. దండం ఒక్కడి నీకు దండితా సోదర్ప, రెండు దండంబులు పుండరీక, మూడు దండంబులు మురళిగాత్రుడు నీకు, నాలుగు దండంబులు నా నాలుగు దండంబులు నన్నేత్ర. రెండు లోటాలు అని ముట్టుకోలేదండి. ఎవరో మడిసి నీళ్లలో కొట్టుకుపోతున్నాడని దూకేస్తానండి. ప్రాణం పోదన భయంతో నీళ్లు కక్కించారండి. అంతేనండి బాబు గారు. బాబు గారు, అమ్మాయి గారు మా కులపొడు కూడి తిన్నదని మీ ఇంటోళ్ళందరూ నాలుక మీద సురకలేసుకున్నారు. ఇప్పుడు నేను అంటుకున్నానని ఒంటి మీద వాతలెట్టుకోబోకండి బాబు, వాతలెట్టుకోబోకండి. నన్ను శపించండి బాబు, నన్ను శపించండి బాబు, శపించండి. ఏమిటి పూజారి గారు, ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? హారతి ఇవ్వరా? వస్తున్నా వస్తున్నా, పదండి. ఇంకో రౌండ్ చుట్టండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, ఎవరు ఆ మంత్రాలు? అయ్యో, నువ్వు చేస్తున్నాడు, వచ్చేయ్ బయటకు వచ్చేయ్. ఈ రోజు నుంచి నేను ఆలయ ప్రవేశం చేయవచ్చు శాస్త్రి గారు. అదంతా నాకు తెలియదు. రాయుడు గారు నన్ను ఇక్కడ శాశ్వతార్చకులుగా నియమించారు. వచ్చేయ్ శాస్త్రి గారు, మీరు ఇవతల రండి. అది కాదమ్మా, దూరంగా ఉండు. దేవుడు గుళ్ళకు తాగొచ్చావు, సిగ్గులేదు నీకు? కత్తిరి మంత్రానికి పెళ్లి మంత్రానికి తేడా తెలీదు. పూజారంట పూజారే. నువ్వు పూజారం అయితే రేపటి నుంచి గుడి అవదు, కళ్ళు బాగా అవుతుంది నారాయణ. కనీసం కరణం మామగారిని కూడా ఆలోచించకుండా ఒక పాలేరు చేతులను మెడమెట్టి గట్టించింది అయ్యా. ఈ దేవుడి మాన్యం నీ తెలివితేటల వల్లే రాయుడు అనుభవిస్తున్నాడు. ఈ ఆస్తి అంతస్తు రాయుడు అనుభవించడానికి నీ తెలివితేటలే కారణం. అయ్యా ఇది కచ్చితంగా చెప్పండి,
ఏవయ్యా ఆ దేవుడు మాంజి మీద ఎంత మంది పెడతారా ఈ పిటిషన్లు? అయ్యా ఇది మా ఊరి రాజరాజేశ్వరి ఆ దేవాలయం గురించే. శంకరం గోపాలం గాయత్రి వీరేశం అప్పిగాడు వీళ్ళంతా మీ ఊరి వాళ్ళు కదా? అవునండి అంతా మా ఊరు వాళ్ళేనండి. మరి నేను సెలవు తీసుకుంటాను. వెళ్ళిరండి. కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారన్న మాట. గురు గురు ఆ గురు ఆ గురు దేశాన్ని బాగు చేసే మనిషిగా ఎదగరా అని నేను చెప్పిన మాటలు సిగరెట్లు తాగమన్నట్లు సెక్స్ సినిమాలు చూడమన్నట్లు అర్థమయ్యారా నీకు? మూతి మీద మీసాలు రాని పసివేధవలకు కూడా సెక్స్ సినిమాలు కావాల్సి వచ్చాయి. ఇంకెప్పుడు సిగరెట్లు తాగను గురు, సెక్స్ సినిమాలు చూడగురు, ఎల్లు బాగురు. అందరూ ఉపన్యాసాలు చెప్పేవాళ్లే గాయత్రి గారు. తమ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరికైనా తెలిసేది. ఒక దగ్గర చదువుకునేవాళ్ళం, మనలో మనకు భేదాలేమిటని నాకు చెప్పిన మీరు ఈ ప్రాయశ్చిత్తానికి ఎలా ఒప్పుకున్నారు? మాట్లాడేంటంటే పట్టింపులు లేవు. ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. నాలుక మీద పుండు పచ్చిగానే ఉంది. ఆచారం పేరుతో ఇలాంటి ఘోరాలు ఇంకా జరుగుతున్నాయన్నమాట. క్షమించండి గాయత్రి గారు. తక్కువ కులంలో పుట్టాననే బాధ నీలో ఉంది, కట్టుబాటును ఎదిరించలేని బలహీనత ఆమెలో ఉంది. ఇద్దరిది తప్పే. విద్యాలయాలే దేశానికి వెన్నెముకలని, ఇక్కడ బాగు చేస్తే దేశం బాగుపడుతుందని అనుకున్నాను. కానీ మీరిక్కడకు రాకముందే కులం మతం అనే మూఢనమ్మకాల్ని నర నరాలా జీర్ణించుకొస్తున్నారని ఆలస్యంగా తెలుసుకున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు గ్రామాల్లోనే చైతన్యం రావాలి, అంతస్తుల తేడాలు తొలగిపోవాలి. మన కాలేజీలో ఎలక్యూషన్ జరుగుతుంది గురు. ఎవరు గురు వీళ్ళంతా? అదే పనిగా చూస్తున్నాం వాళ్ళ వంక. కాలేజీలో చదువుతున్నా ఇంకా నీకు వీళ్ళెవరో తెలియలేదంటే మన జాతి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో తెలుస్తుంది. వీళ్ళంతా ఎవరని అడిగావు కదూ, భారతదేశ చరిత్ర పాఠాల్లో చివరి పుటల్లో ఉన్నవాళ్ళు, నా గుండె పొరల్లో మొదటి అంచున నిలిచిన వాళ్ళు. అర్థమైందా? ఏమిటి హడావుడిగా వచ్చావు? రిజర్వేషన్ కావాలా వద్దన్న టాపిక్ మీద ఎలక్యూషన్ జరుగుతుంది గురు, నీకు చెబుదామని. దేశ చరిత్ర మారినా జాతి చరిత్ర మారలేదనటానికి ఇదే నిదర్శనం. పద. మన దేశ ఆర్థిక పరిస్థితి ఏ ఒక్క కులానికో పరిమితం కాదు. అన్ని కులాల్లోనూ ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వెనకబడిన కులం వారిని ప్రోత్సహించడం కోసం అగ్ర కులంలో పుట్టిన మేధావిని అణగదొక్కటం అన్యాయమని నేను వాదిస్తున్నాను. అంచేత రిజర్వేషన్లు రద్దు చేసి ప్రతిభ ఉన్న వాళ్ళకే సీట్లు ఉద్యోగాలు ఇచ్చిన రోజున దేశం బాగుపడుతుందని చెప్పి నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ నేమ్ గాయత్రి. అధ్యక్ష, తోటి విద్యార్థిని విద్యార్థులారా, రిజర్వేషన్లు అనేవి కొన్నాళ్ల పాటు కొనసాగాలని నా అభిప్రాయం. ప్రతి కులంలోనూ పేదవాళ్లున్నా శాతంలో తేడా ఉంది. అంటరానితనం, వెనుకబడినతనం ఇంకా మన దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. లేదని పట్టణంలో కూర్చొని చెప్తే చాలదు, ఒక్కసారి గ్రామంలోకి వచ్చోండి, నిజం తెలుస్తుంది. రిజర్వేషన్లుంటేనే
వెనుకబడిన తరగతుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ప్రవేశించి అణగు దొరకబడిన తమ జాతిని చైతన్యవంతం చేసుకుంటారు. అవాకులు అవాకులు పేల్తావు, క్లాస్ ఇంకా నానా అలర్ అవుతుంది. చంద్రశేఖర్ గారు మార్పులు నేనేం పేల్తానో ఇంకా మీకు తెలీదు, కానీ మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? ఇది విద్యా సంస్థ అని మీకు తెలుసు, ఇక్కడ రెండు వర్గాల వాళ్ళు ఉంటారని మీకు తెలుసు. తెలిసి కూడా ఈ టాపిక్ మీరు ఇచ్చారంటే ఏమిటి మీ ఉద్దేశం? ఈ ఉపన్యాసాలు విని రెచ్చిపోయి రెండు వర్గాల వాళ్ళు పొడుచుకు చావాలనా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్న రాజకీయం నేను చెప్తాను, వినండి. పూర్వకాలంలో వృత్తులను బట్టి మనుషులందరినీ ఇలా నాలుగు కులాలుగా విభజించారు. ఇందులో కండబలం ఉన్న రెండోవాడు బుద్ధిబలం ఉన్న మొదటివాణ్ణి, ఆర్థిక బలం ఉన్న మూడో వాణ్ణి ఆశ్రయించి తనురాజయ్యాడు. తనకు సహాయపడినందుకు కృతజ్ఞతగా వేళ్లలో కొంతమంది మేధావులకు మంత్రి పదవులిచ్చాడు. అలా మంత్రి పదవి పొందిన మేధావి రాజు పరిపాలన సురక్షితంగా ఉండటం కోసం తమ ముగ్గురు కంటే సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్న ఈ శ్రామిక కులాన్ని 100 ముక్కలుగా విడగొట్టాడు. ఎలా విడగొట్టాడు? వ్యవసాయం చేసేవాడిని నీదో కులం అన్నాడు. చెప్పులు గుట్టేవాడికో కులం పేరు పెట్టాడు. కుండలు చేసేవాడికో కులం, బట్టలు ఉతికేవాడికో కులం, ఇలా 100 ముక్కలుగా విడగొట్టాడు. అందులో కొందరిని అంటరాని వాళ్ళన్నాడు. అలా కుల పట్టింపులతో, వర్గ ద్వేషాలతో ఈ శ్రామిక కులం నిత్యం కొట్టుకు చస్తుంటే రాజు హాయిగా పరిపాలన సాగించాడు. రాజుల రోజులు గడిచిపోయాయి, కాలం మారిపోయింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు బలంతో గద్దెనెక్కాలంటే సంఖ్యలో ఎక్కువ ఉన్న శ్రామిక వర్గం సహాయం కావాలి. అందుకనే శ్రామికులందరికీ సమాన హక్కులు కల్పిస్తాం, నీచమైన కుల వ్యవస్థను రద్దు చేస్తాం, అంటరానితనాన్ని రూపుమాపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు సంపాదించి గద్దెనెక్కారు. చేసిన వాగ్దానాలు చెల్లించలేకపోయారు. మళ్లీ మళ్లీ ఓటవసరం వచ్చింది. వాగ్దానాలతో తమని నమ్మరని తెలుసుకున్న నాయకులు అసంతృప్తితో ఉన్న అట్టడుగు వర్గాన్ని సంతృప్తిపరచడానికి 4 మెతుకులు విసిరారు. దానికే ముచ్చటగా రిజర్వేషన్ అని పేరు పెట్టారు. ఇది రిజర్వేషన్ల రాజకీయం. ఆ రాజుల కాలం నాటి నుండి ఈనాటి వరకు ఎవరు ఎవరిని చేరదీసినా, ఎవరికి హక్కులు కల్పించినా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం చేశారే తప్ప సమాజ శ్రేయస్సు కోరికాదు. ఈ నిజం తెలుసుకున్న మనం కులం మతం అనే మూఢ విశ్వాసపు అడ్డుగోడల్ని అధిగమించి ఐకమత్యంతో విప్లవ రాగాన్ని ఆలపించినప్పుడే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. దేవుడు బాబు రండి బాబు రండి. అమ్మలారా, అయ్యలారా, భక్తులారా, సాధులారా, సాధ్వీమణులారా, రండి బాబు రండి. పుణ్యదేవతల దర్శనం చేసుకుని తరించండి. దేవుడండి, దేవుడు బాబు, దేవుడు. రేడి పంతులు గారు, బొమ్మలు అమ్ముకుంటున్నారా? చచా, కళ్ళు పోతాయి, లెంపలు వేసుకో ముందు. అందరూ జాగ్రత్తగా వినండి. మన ఊరి దేవాలయం ఆ కేశవ శాస్త్రి వల్ల అపవిత్రమైపోయింది. కులభ్రష్టుడైన వారి సేవ నాకు అవసరం లేదని చెప్పి అమ్మవారు కోపించి రాత్రికి రాత్రి కైలాసం వెళ్ళిపోతుంటే చూసి భరించలేకపోయా. ఏ అమ్మా, అందుకే అమ్మా అంటూ ఆవుదూడ వెంబడిచ్చాను. రామ్ రీం హ్రైం అని స్తోత్రం చేసి పూజ చేసి చివరికి పాట పాడుకుంటూ తీసుకొచ్చి బండెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించా. మరి బొమ్మలని ఏంటండి? అదే చెప్తున్నాను. పాపం రాత్రి వీరంతా ఎప్పుడొచ్చారో ఏమో, తెల్లవారిని నిద్ర లేచేసరికి ఎదురుగా దిగాలుగా నిలబడి ఉన్నారు. ఏమన్నాను? పిచ్చయ్యా పిచ్చయ్యా, ఏమిటి వలపక్షం? అమ్మవారికైనా సంచార దేవాలయం, మేం మాత్రం సంచారం చేయొద్దా అన్నారు. అంతకంటేరా? కాకపోతే మీ అందరికీ వేరు వేరు బళ్ళు దొరికే వరకు ఈ బండిలోనే సర్దు కూర్చోండి అన్నాను. ఎగిరి గంతేశారు. పైగా ఇది అమ్మవారి పీఠం, మీరు ఏం తలుచుకుని ప్రశ్నించినా టకీమని సమాధానం చెబుతుంది. నిజంగా చెబుద్దా? కావాలంటే నువ్వే అడుగు, కాదంటే ఒక డబ్బ, అవునంటే 2 దెబ్బలు ఠంగ్ ఠంగ్ అని కొడుతుంది. తల్లి, నీ సత్యం చూపించు, నేను అన్నది నిజం నిరూపించు. మన ఊరి దేవాలయం ఆ కేశవ శాస్త్రి వల్ల అపవిత్రమైపోయింది. కులభ్రష్టుడైన వాడి సేవ నాకు అవసరం లేదని చెప్పి
అమ్మవారు కోపించి రాత్రికి రాత్రి కైలాసం వెళ్ళిపోతుంటే చూసి భరించలేకపోయా. గాయత్రి గారు, గాయత్రి గారు, మిమ్మల్ని ఆగండి. ఏంటండి అది, ఆవుమా తింటారండి? ఆకలిస్తోంది, తింటున్నాను. నాలుగు మీద చురుకులు వేయించుకోవడం సరదాగా ఉందా? ఈసారి ఇది తప్పని చెప్పిన వాడి నాలుగు పైన నేనే చురుకులు వేస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందండి మీకింత ధైర్యం? ధైర్యం కాదు, తిరుగుబాటు. మేం ఆకలితో మాడిపోతుంటే ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. నా చెల్లెలు మూఢాచారానికి బలైపోయినా సానుభూతి చూపకపోగా ఇంకా మేం భ్రష్లు అనే ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఈ సమాజాన్ని నేనెందుకు గౌరవించాలి? ఆడవాళ్ల కంఠాలు కోయిల స్వరంలా ఉండటమే కాదు, అవసరమైతే విప్లవ శంఖారావాలు కూడా పలకగలవని తెలిసిందా గోపాలం? పలకగలిగేం లాభం సార్? ప్రాయశ్చిత్తం చేయించి కూడా వీళ్ల కుటుంబం ఇంకా మైలపడే ఉందని ఊళ్ళో ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఇంకెంత అల్లరి చేస్తాడో. ఎవడు వాడు? అడగవే రత్తి, ఏం కావాలో అడుగు. నాకు పిల్లలు పుడతారో లేదో చెప్పండి బాబు. ఓ సంతేనా, చెప్పు తల్లే. అందాల రత్తికి సంతాన యోగం ఉందా లేదా? ఉంది, అంబ పలికింది. నీకు కమల పిల్లలు పుడతారు, వేసుకో 5 రూపాయలు దక్షిణ. ఆ దేవుడండి బాబు, దేవుడు దేవుడు. ఎవరండి బాబు, ఎవరు? మేమండి బాబు, వస్తున్నాం. ముద్దుగా ఉంది బాబు గద్దం. ఏడు కొండలాడు మొక్కున్నావా నాయన? మరేం భయం లేదు, ఆ కొండలన్నీ దిగి వచ్చి స్వామి ఇక్కడే తిష్ట వేశాడు, నువ్వు మొక్కు ఇక్కడే తీర్చుకోవచ్చు. అమ్మా, ఈ కుర్రవాడు ఇక్కడే మొక్కు తీర్చుకోవచ్చా? ఆహా, వచ్చు. అమ్మ పలికింది, 2 దెబ్బలు కొట్టింది, నీ తల్లి ఇలా రిమ్మంతా ఉంది. ఓహో, అన్ని తనే చెప్తుందన్నమాట. లక్షణంగా చెప్తుంది, కావాలంటే నువ్వే అడుగునాయనా. మరేం లేదు స్వామి, నేను ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని నన్ను చితక తంతానా తననా ఈ తెగేమిట్రా? అయితే తంతాన అన్నమాట. వేధవ గారడి విద్యలు ప్రదర్శించి ప్రజల్ని మోసం చేస్తావా నిన్ను? అయ్యో అయ్యో, పట్టుకని. అయ్యో రాలే, బట్ట దించు. దౌర్జన్యం జరిగిపోయింది. ఏమైందా? ఏమిటా, ఆ గాయత్రి తెచ్చిన రౌడల గుంపు మా మామగారిని పట్టుకుని చాకలి రేవులో బట్టలు ఉతికేశారు బాబు. కారణం లేకుండా ఎందుకు సాగు కొడతారా? కారణం ఏమిటండి, తన మానాన తాను మా మామగారు సంచార దేవాలయం నడుపుకుంటుంటే. అదే అదే, అది నడుపుతున్నాడు నేను. ప్రశ్నల పేట పెట్టి జనాన్ని మోసం చేస్తున్నాడని ఊళ్ళో చాలా గోలగా ఉందయ్యా, నేను ఈ విషయంలో ఏం చేయలేను. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని నమ్ముకుని సేవ చేసుకుంటుంటే మీరు చేసే సాయం ఇదన్నమాట. అబ్బా, ఊరికే బాధపడమాకోయా, అంతగా ఎముకలు ఇరిగితే నా డబ్బులతో గట్టు కట్టిస్తాలే. నమస్కారం రాయుడు గారు. ఎవరికా ఉత్తరం? నాకేనా? అవునండి. కారణం చదువు. ఉత్తరం వస్తే చాలు, నాకు కంగారు అట్టుకుంటుంది. పైన చేయమని రాసిందా? ఎవరు రాశారు? అమ్మవారి తాలూకు 25 ఎకరాల ధాన్యంలో వస్తున్న ఆదాయం అంతా. మెల్లిగా రే కిటికా, ఇదిగో ఆ కాటర్ పని తర్వాత చూద్దాంగానే ముందు మీరంతా వెళ్ళా పొలం పని చూడండి. వెళ్ళండి. ఇప్పుడు చదువు. ఆ ఆదాయం అంతా తమరే తినేస్తున్నారని. ఊరి పేషెంట్ని నే తినపోతే ఇంకెవడు తింటాడయ్యా? ఆ మాటే ఊళ్ళో వాళ్ళంతా కలిసి పిటిషన్ పెట్టుకున్నారు, ఎంక్వైరీకి వస్తున్నామని తాక్షితి పంపారు. పదవయ్యా, ఇదిగో కారణం. వెళ్ళిపోతావేంటి, ఏం చేయాలి చెప్పు. మాకెందుకులండి అంతంత పెద్ద విషయాలు, పెద్దలు పెద్దలు, మీరే చూసుకోండి. నువ్వు బలవయ్యా, వారిని మొత్తానికి కొట్టావు కదంట దెబ్బ. మీ మా సంగతి నేను చూస్తాలే చెప్పు. అయ్యో, మీకెందుకండి అంతలా ఉచరమా? ఇదిగో ఊరికే బెట్టి చేయమాక. మరి మీకు 100 సార్లు చెప్పాను నేను గుళ్ళో మనవాడు అంటూ ఉంటే ఈ తెప్పలు ఉండవని. కారణం ఎంతసేపు నేను చేసిన తప్పులు ఎత్తి చూపిస్తావే గాని మన తత్సన కర్తవ్యం ఏంటి? ఇప్పుడు కావాల్సి వచ్చాడు అన్నమాట కరణపాడు. ఏమిలే, ఆ వచ్చే ఆఫీసర్ ముందు
పూజారి కేశవ శాస్త్రి చేత సాక్ష్యం చెప్పించాలి. బాగా అర్థమైందా కేశవ శాస్త్రి? రేపు తనిఖీ చేసే అధికారులు నిన్ను పిలిచి సాక్ష్యం అడిగినప్పుడు అమ్మూరి మాన్యం అంతా బంజరు భూమేనని, పూజలకు అయ్యే ఖర్చు అంతా రాయుడు గారే భరిస్తున్నానని చెప్పాలి. ఇదేంటిది సమాధానం చెప్పేయండి. అబద్ధం ఆడటం చేత కనివ్వండి. అబద్ధం ఆడితే పాపం చుట్టుకుంటుందని భయం. పాపం మనం చేసిన తప్పుల్ని క్షమించడానికి, మన పాపాలని నెత్తి నేర్చుకోవడానికే కదా దేవుడు ఉంది. బాగా చెప్పారు. ఇదో కేశవ శాస్త్రి, అమ్మూరికి దండం పెట్టి కళ్ళు మూసుకునే చెప్పినట్టు చేసేయి. సుక్షేత్రమైన భూమిని బీడు అని నేను అనలేను బాబు. మంచి భూమిని చూపించి నువ్వు బీడంటే మాత్రం ఏమన్నా అమ్ముతాడయ్యా? మేము చూపించేది ఏది కట్టునున్న ఇసుక పర్రా. అయ్యా మీరు గ్రామ పెద్దలు, మీరేం చేసినా చెల్లుతుంది. నేను మాత్రం నా నోటితో అబద్ధం చెప్పను, చెప్పలేను. ఓహో కరణమా, ఏమో అనుకున్నాను కాని ఈయనగారు గుండెలు తీసిన బంటే. ఇదిగో కేశవ శాస్త్రి, ఈ గుండె నాదయ్యా, నా తాత కట్టించింది. దీని కిందన్న మాన్యం ఎవరిదో తెలుసా? మా ముత్తాత ఇచ్చింది. ఈ క్షణం నుంచి నువ్వు ఈ గుడికి పోతారవే కాదు పిచ్చే శాస్త్రి, ఇక నుంచి నువ్వే పోతారవి. బయటికి నడవయ్యా బాబు. పో బయటికి. అంత మాట అనకండి. ఆ దేవి పాదాలు విడిచి నేను బ్రతకలేను, నన్ను క్షమించండి. ఇదిగో నేను చేసుకోవాల్సి వస్తుంది. నా ప్రాణాలు పోయినా సరే బాబు గారు, దేవి పాదాలు వదిలిపెట్టి నేను వెళ్ళలేను. చూస్తా పెట్టా కరణం, పట్టు బయటికి లాగేద్దాం. బాబు బాబు, నేను అశక్తుడి, ఏ ఆధారం లేని వాడిని. పట్టు కరణం, పట్ట. బాబు 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 బాబు. అమ్మా అమ్మా అమ్మా, తీయగరాదా తెర తీయగరాదా, తీయగరాదా తెర తీయగరాదా. అమ్మా జగదీశ్వరి రాజరాజేశ్వరి, ఈశ్వరీ రాజ రాజేశ్వరీ, తీయగరాదా తెర తీయగరాదా. మూఢ ప్రాణులై జ్ఞానహీనులై నీతిరహితులై అన్ని వేళల, మూఢ ప్రాణులై జ్ఞానహీనులై నీతిరహితులై అన్ని వేళల, మసలడు వారికి ముసిరిన చీకటి పొర తెర తీయగరాదా. అమ్మా జగదీశ్వరి రాజరాజేశ్వరి, ఈశ్వరీ రాజరాజేశ్వరి, తీయగరాదా తెర తీయగరాదా. తిన్నాను లేకనే పస్తులున్నా, ఉన్ననాడు తిన్నాను లేకనే పస్తులున్నా, ఎవరేమి అన్నా నిన్నే నమ్ముకున్నాను, ఎవరేమి అన్నా నిన్నే నమ్ముకున్నాను. నీ కరుణ కిరణ చరణ దాసుడనై, ఈ ముదుని వయసు సహవాసుడనై, అన్యాయానికి ఆహుతి అయిపోతున్నా నీలో చలనం కనరాకున్నా. అమ్మా అమ్మా అమ్మా,
చూపేలేని కళ్ళు ఉన్న మాత నాపై నీ దయ చూపబెందు చేత నీవే శక్తి స్వరూపిణివైతే ఏంటండి దౌర్జన్యం? దౌర్జన్యమా? ఉద్యోగంలోంచి తీసేశా కూడా ఆలయ ప్రవేశం చేస్తున్నా, ఆయనది దౌర్జన్యం. ఎవరు తీసేశారు? ఏం తప్పు చేశారని తీసేశారు? రాయుడు గారు తీశారు. ఎట్లా తీసేస్తారండి? మేము ఆశ్రమి దగ్గర కౌతం చేస్తున్నట్టే ఆయన దేవుడి దగ్గర కౌతం చేస్తాడు. మధ్యలో తీసేయడానికి ఆయన ఎవరు? నీ తల్ల జయజమ్మన్రా. ఏంటి? ఆహా, ఏంటనే నా గుడి, నా ఇష్టం వచ్చినాన్ని పెట్టుకుంటాను. మీ గుడా? లోపల మీ విగ్రహానికి ఏం జరగడం లేదండి పూజలు. ఇదిగో కేశవ శాస్త్రి, ఇట్ట అడ్డమైన వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి అల్లరి పెడదాం అనుకుంటున్నావా? నన్ను అడు, లేకపోతే మెడపట్టి గెంటిస్తాను. ఎవరయ్యా మెడపట్టి గంటే ఆ మొగుడు? ఏంరా, గంటడమే కాదు ఎదురు తిరుగున వాళ్ళు ఎముకలు ఏరేస్తాను. పూజారి గారు, వెళ్ళి మీ పూజా కార్యక్రమాలు చేయండి. ఇదిగో ఇదిగో అడుగు ముందుకేసావా? ఎగిరిపోద్ది. అడుగు వెనక్కి వేయకండి పూజారి గారు. ఏమిటి నాన్నగారు వాళ్ళు చేసేది? మీరు వెళ్ళండి. నేను ఇతను కాపాడతాను, మీరు వాళ్ళని వదలకండి. ఆగండి. ఈ దేవి ఆలయంలో రక్తపాతం జరగడానికి వీల్లేదు. నా మాట వినండి. ఏమిటి? రక్తపాతం జరగడానికి వీల్లేదా? మరి దీని పేరేంటి? రక్తం కాదా? ఇది అంటరాని వాడి రక్తం కాబట్టి మీకు రక్తం నాకు కనిపించడం లేదా? నదిలో పడి కొట్టుకుపోతున్న మిమ్మల్ని కాపాడింది ఈ రక్తమే. తల నిలువునా రెండు ఒక్కలై చావల్సిన మిమ్మల్ని రక్షించింది ఈ రక్తమే. అయినా మీ కళ్ళు తెరుచుకోవడం లేదా? కులం పట్టింపులతో కూళ్ళిపోయే ఛాందసులకేం తెలుస్తుందిరా ఈ రక్తంలో ఉండే పవిత్రత? ఈ రోజు అంటరాని వాడి రక్తంతో మైలబడిపోయాయే ఈ దేవాలయం, మీ శరీరం. ఈ మైల ఎవరు పోగొడతారు? దేంతో పోగొడతారు? అగ్రకులాల వాళ్ళందరూ తమ రక్తం ధారపోసి ఛాళనం చేస్తారా? మాట్లాడరే. వీరేశ గారి రక్తం కళ్ళ చూసిన రక్తంతో నేను కొడుకుతానండి. హింసకి హింస జవాబు కాదు, ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు. దోషుల్ని శిక్షించడానికి న్యాయం ఉంది, చట్టం ఉంది. ఆ రెండింటినీ తప్పించకపోతే సంఘం ఉంది, అదే శిక్షిస్తుంది. న్యాయం, చట్టం, సంఘం, అవి మూడు మూడు కోతుల్లాంటివి శంకరం గారు. న్యాయం చూడదు, చట్టం వినదు, సంఘం ప్రక్కవాడికి అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడదు. అంటరాని వాడి మైలబడిపోయాయే ఈ దేవాలయం, మీ శరీరం. ఈ మైల ఎవరు పోగొడతారు? దేంతో పోగొడతారు? ఇది అంటరాని వాడి రక్తం కాబట్టి మీకు రక్తం కనిపించడం లేదా? నదిలో పడి కొట్టుకుపోతున్న మిమ్మల్ని కాపాడింది ఈ రక్తమే. తల నిలువునా రెండు ఒక్కలై చావల్సిన మిమ్మల్ని రక్షించింది ఈ రక్తమే. Thank you.
నీతో కలిసి తప్పు చేయడానికి కాదు నువ్వు వీరేశ్ను కొట్టి తప్పు చేసావని చెప్పడానికి వచ్చాను ఆ మావైన పట్టుకొని ఇట్టమంటున్నట్టు మాట్లాడుతంటే కొట్టకి ఏం చేస్తారో మా నాన్న నిన్ను అల్లుడిగా చూస్తే నువ్వు ఇలా గడ్డి వావుల పడుకొని ఉంటావా కామేశ్వరి అవును కులం వాళ్ళ అండ చూసుకొని నువ్వు వాళ్ళని కొట్టినా సాటి పాలేరు కదా అని వాళ్ళు నిన్ను వదిలేశారు అంటే కూటికి లేని వాళ్ళంతా మన గుళ్ళోకొచ్చి గోల చేస్తాంటే చోత కూర్చోమంటావా మన గుడే నిన్ను బావాని పిలిచి వాళ్ళకు నిన్ను దూరం చేశాను మా నాన్నలాగే నేను పాలేరు గాని చూస్తుంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు కామేశ్వరి నీకే మాత్రం అభిమానం ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ తప్పు ఒప్పుకో అప్పుడే నిన్ను మళ్ళీ బావాని పిలుస్తాను ఇటువంటి సమయంలోనే అందరం ధైర్యంగా ఒక మాట మీద ఉండాలరా మాట మీద ఉన్నాం కనుకనే ఆ కిట్టిగాడు బతికిపోయాడు ఈ రేస్మా తప్పైపోయింది కావందు కొట్టమన్నాడని కళ్ళు మూసుకుని కొట్టానే గాని నాలాంటి పేదోడినే కొడుతున్నానని తెలుసుకోలేని అదవనైపోయాను కామేశ్వరి నాలో చివాట్లు పెట్టి నా కళ్ళు తెరిపించింది నేను చేసిన తప్పులకి మీరేం చేసినా పడతాను నన్ను కూడా మీలో చేర్చుకోండి పేదవాడు పేదవాడిని అర్థం చేసుకొని కలిసికట్టుగా ఉన్నప్పుడే దోపిడీదారుల ఆట కట్టించగలుగుతాం వీరేశం కృష్ణయ్య ఇందు మూలకంగా యావన మందికి తెలియజేయడం అనగా రేపు ఉదయం 10 గంటలకి రాజరాజేశ్వరి అమ్మోరి మాన్య విషయం విచారించడానికి దేవాలయాల ఆఫీసర్ గారు వస్తున్నారు కాబట్టి ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే వచ్చి ఆఫీసర్ గారికి మనవి చేసుకోవాల్సిందిగా తెలియజేయడం హో విషయమంతా విన్నారు నిర్ణయం తెలియపరుస్తా ఉన్నారు శుభవార్త దేవాలయం మాన్యాన్ని రాయుడు చేతిలోంచి తప్పించేశారు అందులో 10 ఎకరాల స్థలాన్ని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేశారు అయ్యో బాబు నీళ్ళు తలండ్రా ఇది మామూలేగా మనసు ఘన విజయం ఇది మన విజయం ఇది ఘన విజయం ఇది మన విజయం ఇదే ఇదే జనశక్తికి ఉదయం ఇదే ఇదే మన చెలిమికి ఉదయం మాసినప్పుడే వర్ణం వర్గం మంచినప్పుడే స్వార్థం ద్వేషం మారిపోవురా మన దేశం ఇక మారిపోవురా మన దేశం ఇది ఘన విజయం
వ్యాధి నుండి బాతుకుపోయిన మానుషాలను తుడి చేసి తుడి చేసి జనాల మధ్యన రణాలు రేపే జాతి భేదములు భిడి చేసి వెలిగించాలని ఆకలి బాధలు తొలగించాలని నేను ఆమె అతను రేపటి సూర్యుని వెలుగుల కోసం కూడి అందరం కొత్త దారిలో కలిసి కట్టుగా నడిచినందుకు ఇది ఘన విజయం ఇది మన విజయం ఇదే ఇదే జనశక్తికి హృదయం ఇదే ఇదే మన చలినికి హృదయం కోసం దగాలు చేసే ప్రజా నాయకుల వెలివేసి కష్టజీవుల చెమటను దోచే కామందులను మసి చేసి దుర్మార్గాలను దహనం చేయగా న్యాయం నీతి నియమం కూడి అందరం కొత్త దారిలో ఇది ఘన విజయం ఇది మన విజయం ఇది ఘన విజయం ఇది మన విజయం ఇది ఘన విజయం ఏం తప్పులు చేసినా ఆగ్రిస్తున్నా తల్లే రాజరాజేశ్వరి నిదర్శనం ఏమిటల్లి నిదర్శనం కావాలరా నీకు కావాలి తల్లి అమ్మోరి గుణకాల ఏముందిరా వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టుకు పాలు కారుతున్నా వెళ్ళి చూడండి వేప చెట్టు పాలు కారుతున్నాయి ఏం మహిమా ఏం మహిమా నువ్వు శాంతించు తల్లి నువ్వు శాంతించు పడరా పడరా సత్యంగల తల్లి వేప చెట్టుకు పాలు కారుతున్నాయి ఇన్నాళ్ళు ఏ ఆశయం కోసం కృషి చేశామో అదంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది ఇదిగో పెద్దయ్య
अंदर కలిసికట్టుగా పనిచేస్తే ఎటువంటి ఘన విజయాన్ని సాధించగలమో మీరే స్వయంగా చూశారు మీరందరూ నలుగురిలో తలెత్తుకు తిరిగితే కళ్ళారా చూసి సంతోషిద్దాం అనుకున్నాను తీరా ఇప్పుడు ఏన గాచి నక్కల పాలు చేసినట్టు వెనకంచి వేస్తే ఎలాగయ్యా నా మాట మీద ధైర్యంగా వెళ్లి పాకలు వేసుకోండి బాబు మీరు గొప్పరే కాదండం లేదు కానీ అమ్మూరు మీకంటే ఇంకా గొప్పది బాబు ఇదిగో పెద్దయ్య రాయుడు గారు ఎన్నాళ్ళ నుంచో ఆ మాన్యాన్ని అనుభవిస్తున్నాడు ఇయాల అందులో మనం పాకలేసామనుకో ఆయన ఆదాయానికి నట్టం కదా అంచేతే ఆయన నాటకం ఆడిస్తున్నాడు కళ్ళారా చూసిన సత్యాన్ని కాదని శపమ గోపాలమా అమ్మూరి కోపం వచ్చిందంటే గూడింగూడి అంతా నాశనం అయిపోతుంది ఏమిటి పెద్దయ్య గుళ్ళో తన కళ్ళ ముందు వీరేశ రక్తం వరదలై పారుతూ ఉంటే రాయణ్ణి గర్భగుళ్ళో దాచుకున్న అమ్మవారికి ఆగ్రహం ఎక్కడుందయ్యా ఉంటే రాయణ్ణి మింగలేకపోయిందే ఇన్నేళ్లుగా మోసంతో రాయుడు తన పొలం సాగు చేసుకుంటుంటే దాని పూనకం మనం పాకలేసుకుంటుంటే ఎందుకు వచ్చిందో తెలుసుకోరేం ఓరి గోపాలమా నువ్వు కుర్రోడివిరా నీకు తెలవదో రాయుడు గోరి ముత్తాతల దగ్గర నుంచి అమ్మ కొలువు చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినా అమ్మ కోపం రాదురా మన దేశాన్ని పట్టి పీడుస్తున్నది దరిద్రం కాదు మూఢ విశ్వాసం మన వెనుకటి జన్మలో పాపం చేసుకున్నాం కనుకనే వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలని నమ్మిస్తున్నది ఆ మూఢ విశ్వాసమే పెద్దయ్య మీరెన్ని చెప్పినా ఇప్పుడు జరుగుతుంది అమ్మూరి మహిమ కాదు కామందుల మాయ అదే నిరూపిస్తాను ఇప్పుడే వెళ్లి మానెల్లో పాక వేస్తాను అమ్మూరు మన కన్న తల్లి అయితే తన బిడ్డల రక్తాన్ని ఎలా కోరుకుంటుందో చూస్తాను శభాష్ గోపాలం పద నేను వస్తాను గాయత్రి గోపాలం ఆ తవ్వడం చాలు గాని మీ ఇద్దరు వెళ్ళి గుంజలు తీసుకురండి ఇనిపించుకోకుండా వచ్చి అమ్మోరి మనయంలో పాకలైపోయారు అమ్మోరి ఆగ్రహానికి బంగారం లాంటి బాబు గారిని బలిచ్చారు కదరా గోపాలం పెద్దయ్య శంకరం గాని చంపింది మనుషులే మనుషులంటే అవేంట్రా అమ్మే చంపేసింది నెత్తురు గక్కుని చచ్చిపోయినట్టు కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతోంది చూడరా అలా అని మనల్ని నమ్మించడానికే ఆ రాయి గుండెల మీదేసి నొక్కి చంపింది ఇంకా ఎందుకు రెస్ చేసినాయి అదో పని వెనకేసుకొస్తావు పెద్దయ్య ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే పాకవేసి ఇది అమ్మోరి మహిమ కాదని నిరూపిస్తాను శంకరం గాని పొట్టన పెట్టుకున్న వాళ్ళని పట్టిస్తాను ఓసారి చేసిన యాదవ పనికి బంగారం లాంటి బాబు పోయాడు ఇంకా ఎంతమంది పేనాలు తీస్తావురా నోరు మూసుకుని గూడి అడిగిపో నిజం నిరూపించేదాకా గూడానికి వెళ్లేది లేదు రే గోపాలమ్మ దింతరా పలుగు ఈసారి నువ్వు పలిగేస్తే నీతో పాటు గుడిలో మసిపోద్ది అది మీ మూఢనమ్మకం సోత్తరెడ్డి కొరసలాసి ఉడుకు రక్తంతో గూడాలను అమ్మోరికి బలించేలాగుండాడు భూమిలో పలిగేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావా మా పిల్ల మేకలు అమ్మోరు బలి అనుకుంటున్నావా నిన్ను సంపే నా గూడని రక్షించుకుంటాం తొందర పడకండి ఇక్కడ రక్తపాతం జరగనివ్వకండి అమ్మవారి పుణ్యభూమి ఇది కాదు ఇది పుణ్యభూమి కాదు నెత్తురుగడ్డ పగలనక రేయనక ఎండనక వాననక పొలాలకే తమ బ్రతుకులు లంకితం చేసి రక్తాన్ని చెమటగా మార్చి నేల తల్లికి పురుడు పోసే కష్టజీవులను దోచుకుంటున్న కామందుల్ని కడుపులో దాచుకున్న ఇది పుణ్యభూమి కాదు నెత్తురుగడ్డ
అర్థం లేని భయాలతో మూఢ విశ్వాసాలతో కనిపించిన చెట్టును పుట్టను రాయిని రప్పను కులదేవతలుగా కొలుస్తూ కాదన్న సాటి సోదరుణ్ణి చంపడానికి కూడా వెనుకాడని పరమ మూర్ఖులను కడుపులో దాచుకుంటున్న ఇది పుణ్యభూమి కాదు నెత్తురు గడ్డ. ఈ నెత్తురు గడ్డ పుణ్యభూమిగా మారాలంటే మీ కళ్ళకు అడ్డుగా ఉన్న మూర్ఖ విశ్వాసపు తెరలను ఛేదించి నిజాన్ని నేను నిరూపిస్తాను. కళ్ళు కాదు పాలే. ఎక్కడికి? ఊర్జనాన్ని తీసుకొస్తాను. ఈ మోసాన్ని వాళ్ళకి చూపిద్దాం. ఇంత తెలివిగా జనాన్ని మోసగించిన వాళ్ళు ఇదంతా మనమే చేస్తున్నామని తప్పకుండా నమ్మిస్తారు. మరైతే నీకేం కావాలో చెప్పు తల్లే. మేమేం పాపం చేశాం తల్లే? ఏమే దొంగ ముండ, మళ్ళీ ఎవడు లంచం పెట్టాడు నీకు?
అమ్మరే అన్న మనిషి అనుకున్నారా క్షణానికి ఒక మాట మార్చడానికి చెట్టుకు నెత్తి రావటం ఏంట్రా పండే పండే అక్కడికి गोपाल మూర్ఖ మానవుడి మాటలు కాస్త వినండి. దేవి సత్యాన్ని నిరూపించిందని నమ్మి సాష్టాంగపడిన మన అజ్ఞానాన్ని మాటలతో తొలగించలేక ఈ గోపాలన్ తన రక్తాన్నే ధారపోశాడు. ప్రభువుల దౌర్జన్యానికి రాచరికపు రాక్షసత్వానికి బలైపోతున్న అమాయక జీవులను రక్షించడానికి ఆనాడు కరుణామయుడు తన రక్తాన్ని చిందించాడు. ఏ మార్గం ద్వారా రాయుడు కరణం వేప చెట్టులోకి పాలు పంపించి మన కళ్ళు కప్పారో అదే మార్గం ద్వారా తన రక్తాన్ని గుమ్మరించి మన కళ్ళు తెరిపించాడు ఈ గోపాలం. ఇతను నా కన్నబిడ్డ కాకపోయినా నా రక్తం పంచుకు పుట్టకపోయినా ఇన్నాళ్ళు ఒక అంటరాని కులానికి చెందినవాడు అని నేను అసహించుకున్నా. మనిషికి మానవత్వమే ఆచారంగా ఉండాలి కానీ మూఢాచారం కూడదు అని వయసులో చిన్నవాడైనా గొప్ప జీవిత సత్యాన్ని చెప్పిన ఈ గోపాలం ఈనాడు ఆ రాయుడు మోసానికి బలైపోతుంటే నేను చూసి సహించలేకపోతున్నాను. నాకే గనక శక్తి ఉంటే నాలోనే గనక ఇంకా యువరక్తం పొంగులు వాడుతుంటే రుద్ర తాండవం చేసి నా పరఘటనలతో ఆ రాయుణ్ణి వారి అనుయాయుల్ని సజీవ సమాధి చేసి ఉండేవాణ్ణి. మోసం చేశారే దౌర్జన్యం చేసి గోపాలం ప్రాణాల మీదకి తెచ్చారే అప్పుడేమైందిరా ఈ ధర్మసూత్రం? మమ్మల్ని చంపి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నామో పోలీసులు నీకు గురి చేస్తారు. అనాదిగా ఈ దేశం జీర్ణించుకున్న అన్యాయాలు అక్రమాలు రూపుమాసిన రోజు తరతరాలుగా పెత్తందాళ్లు చేస్తున్న దౌర్జన్యాలు దుర్మార్గాలు నశించిన రోజు పేదవాళ్ల కడుపు కొట్టి కండబలిసిన మీలాంటి చీడపురుగుల్ని నేల రాసి మసి చేసిన రోజు
నేను ఉరికంబో ఎక్కడానికి కూడా భయపడను. ఈ త్యాగమూర్తిని మనం బ్రతికించుకోవాలమ్మా. అతను బ్రతికితేనే నీ కూతురు కొత్త వెలుగొచ్చి మరో మలుపు తిరుగుతుంది నాన్నా.